अंदर की गुड मार्निंग मंच कार्यक्रम मैडम गारे कविता की मन पुटनराज श्रीरामचंद्रमूर्ति गारु निर्वहिस्तुन्नारु वारी सारथ्यंलो साहित्य मित्र मंडली सभ्युलु प्लस पुटनराज श्रीरामचंद्रमूर्ति गारु अंदरं कलिसि ई कार्यक्रमान्नि चाला दिग्विजयंगा चेस्तुन्नामु काबट्टि अंदरिकी मुंदु शुभोदयं अंदरिकी नमस्सुलु मन विश्रांत प्रधानोपाध्यायुडु उपाध्याय नायकुलु अद्दंकि श्रीम ब्राह्मण संघं गौरवाध्यक्षुलु साहित्य मित्र मंडली अध्यक्षुलु अयिनटुवंटि श्रीयुत लक्करादु चंद्रशेखर गारिनि नेडु सभकु अध्यक्षत वहिंचवलसिनदिगा मी करताळ ध्वनुल मध्य आह्वानिस्तुन्नानु। वेल्कम सर। वेल्कम वेल्कम। नेटि आत्मीय पुरस्कार ग्रहीत प्रमुख कवयित्री बहुग्रंथ रचयित विश्रांत तेलुगु उपाध्यायिनी श्रीमती ऐवी सुब्बायम्म गारिनि वेदिक मीदकि मी हर्षद्वानाल मध्य आह्वानिस्तुन्नाम्। थैंक यू मैडम। थैंक यू। आह्वान नेक्स्ट तदुपरी सभा कार्यक्रम కొనసాగించేందుకు మైక్ను అధ్యక్షుల వారైనటువంటి శ్రీ లక్కరా చంద్రశేఖర్ గారికి సభను బాగా దిగ్విజయంగా నిర్వహించవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం। ప్రభుత్వం వారు కూడా 33% రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి। తర్వాత ఈ నడమజ్జనటువంటి మొన్ననే జరిగినటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా కార్యక్రమం చేద్దాం అనుకున్నాము। ఐదు ఆరు తిరణాలు వీటన్నిటి దృష్ట్యా కూడా ఇవాల్టికి మార్చుకోవడం జరిగింది। ఒక రకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ పూట ఇక్కడ జరుగుతున్నట్టుగానే లెక్క భావించుకోవాలి మనం। భారతీయ సమాజంలో మొట్టమొదటి నుంచి కూడా స్త్రీకి గౌరవం ఉంది। ఈనాడు వచ్చినటువంటి పాశ్చాత్య పైచ్యంతో నిండినటువంటి కొంతమంది వ్యక్తులు స్త్రీల గౌరవపత్రలే ఆనాడు ఈనాడే మేమే బాగా గౌరవిస్తున్నామంటే ఒక అనవసరమైన అంశాన్ని తెగ మాట్లాడుతున్నారు। భారతీయ సమాజంలో వేదాలను దర్శించినటువంటి ఋషులు కూడా ఉన్నారు, అక్కడి నుంచే మొదలైంది మనకు। వందలాది వేలాది మంది స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రం తరువాత పురాతనమైనటి మైథలాజికల్ రాణికి పోయినా కూడా చాలా మంది అవపడతారు మనకి। కిత్తూరు రాణి చెన్నమ్మ దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి నేటి దాకా కూడా తర్వాత సమాజంలో విద్యలో చాలా మంది రాణించారు మన వాళ్ళు భారతీయ మహిళలు। ఆ మొట్టమొదటిగా మనకి శంకరాచార్యుడికి మండన మిశ్రుడికి జరిగినటువంటి సంవాదంలో మండన మిశ్రుడి వారి యొక్క భార్య వీళ్ళిద్దరికీ కూడా మీడియేటర్గా ఉంది, అంటే ఆమె ఎంత గొప్ప పండితురాలై ఉండాలి। అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వేలాది మంది మనకు అవపడుతూనే ఉన్నారు। శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ అని వచ్చింది। దాని తర్వాత నేటి వస్తే మన ద్రౌపది ముర్ము గారు మొల్ల। ఇలా చూసుకుంటే కవిత్వంలోనూ పాండిత్యంలోనూ ఎన్నో రకాలుగా పురుషుల కంటే కూడా అగ్రస్థానంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ సమాజంలో ఉన్నారు। అప్పుడు ఉన్నారు, అప్పటికంటే ఇప్పుడు తగ్గారేమో అని నా భావన। ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది కాబట్టి అలాంటి అన్ని రంగాలలో బాగా అభివృద్ధి చెందినటువంటి సమాజానికి దారి చూపుతున్నటువంటి మహిళల్ని ఈ రోజున మనం గౌరవించుకోవటము అది మన యొక్క బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను। వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత, ఎందుకంటే వారికి మనం సరైనటువంటి దాన్ని ఇవ్వగలగాలి మనం। అయితే ఈ రోజున మన పక్కనటువంటి వారు మా పిన్ని కూతురు అక్కయ్య గారు, వారు పుట్టినంతా కూడా ధర్మవరపు వారి మేనగోడలాన ధర్మవరపు సంతానం ఇక్కడే మన చిన్నకొత్తపల్లి చినకొత్తపల్లి తెలంగాణలో సెటిల్ అయినారు వీళ్ళంతా కూడా। మా బావగారు కూడా తెలంగాణలో విఆర్ఓగా వర్క్ చేశారు, వారు ఎంఆర్ఓగా కూడా చివరిలో చేసి రిటైర్డ్ అయినారు, వారు వెనకనే ఉన్నారు। వాళ్ళంతా తెలంగాణలో దాదాపు వెళ్ళిపోయినారు। వీళ్ళ యొక్క స్వగ్రామం కూడా ఇక్కడే మన నర్సరావుపేట దగ్గర ఇనిమినమెల్లూరు అని నర్సరావుపేట దగ్గర ఉంటుంది। అక్కడ నుండి ఒక పెద్ద దేవాలయానికి వీళ్ళ వంశస్థులు ట్రస్టీలు కూడా, అంటే మా బాబాయ్ వాళ్ళు ట్రస్టీలు,
కాబట్టి అక్కయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏమీ లేదు ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించడం అనే దానిలో భాగంగా మహిళా దినోత్సవంలో భాగంగా ఈ రోజున అక్కయ్యని సన్మానించుకోవడం జరుగుతోంది प्रार्थन चेसारा कोटेश्वरराव गारु भारतमातकु पुष्पांजलि जरिगिंदि प्रार्थना श्री कंटमराज शिवराम कोटेश्वरराव गारु शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते वन्दते वन्देते वन्दन्ते वन्दसे वन्देथे वन्दद्वे वन्दे वन्दावहे वन्दामहे जननी जन्मभूमिच्छ स्वर्गादपि गरीयसि स्वर्गादपि गरीयसि ये तल्लि निनु कन्नदु ए तल्लि निनु कन्नदु आ तल्लिने कन्न भूमि गोपदिरा जय हिंद प्रार्थना చెప్పినందుకు కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తరువాత శ్రీ కుందా సుబ్బారావు గారు మన పురస్కార గ్రహీత యొక్క పరిచయాన్ని మనకు తెలియజేస్తారు సభకు నమస్కారం వేదిక అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి అలాగే ఈనాటి ఆత్మీయ పురస్కారానికి సభకు ఇచ్చినటువంటి మన ఆత్మీయ అతిథులైనటువంటి శ్రీ శ్రీమతి ఐవి సుబ్బయ్య గారి పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను కవిత్వాన్ని సున్నితంగా సరళంగా పామరులకు సైతం అర్థమయ్యే విధంగా సామాజిక బాధ్యతను స్పర్శిస్తూ పూలవంటి కవిత్వాన్ని వ్రాయగల కవయిత్రి రచయిత్రి ఉపాధ్యాయిని ఇనుమెల్లు వారి ఆడపడుచు వీరి పుట్టిన ఊరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకే మండలం చెరకొత్తపల్లి గ్రామం వీరి ఉద్యోగవాసం ఆంధ్రలో గడిచిన ఆమె ఉద్యోగ జీవితమంతా గడిపింది తెలంగాణ రాష్ట్రంలోని లక్షెట్టిపేటలోని కానీ ఆంధ్ర ప్రాంతపు పొలుగుబడిని తన మూలాలను వదిలిపెట్టిన కవిత్రి ఈమె వీరి రచనలు మహిళా జాగృతి కథాపర్వం అక్షరాభిషేకం పర్వచంద్రిక పుణ్యభూమి శ్రీమద్ ఆంధ్ర రామాయణ బాలకాండం వీరు అందుకున్నటువంటి పురస్కారాలు జాగృతి కవితాంజలి క్రాంతి పురస్కారం బెక్కంటి చాటుబల్ ట్రస్ట్ వారి లేడీ లెజెండ్ పురస్కారం సాహిత్య మిత్ర మండలి స్రవంతి వారి లక్షెట్టిపేట వారి సత్కారం వీరు అనేక సభలు కానివ్వండి అన్నింటిలో కూడా ఎన్నో రచనలు చేశారు ఇంకా రాణివి కూడా ఇంకా చాలా ఉన్నాయి అలాగే అందరూ కూడా ఈ రోజు మన అద్దంకి గ్రామంలో ఈమెని పురస్కరించుకోవడం చాలా గొప్ప విషయం అలాగే అందరికి నమస్కారం తెలియజేస్తే ఇంతతో ముగిస్తున్నాను థాంక్యూ Yeah.
पुस्तक परिचय कार्यक्रम अयिपोयिन तर्वात कवयित्री गारि योक्क गतंलो रासिनटुवंटि कोन्नि पुस्तकालनु मन पेद्दलु रघुराम शर्म गारि दग्गर नुंचि मोदलु पेट्टुकुंटे दिवाकर दत्त गारु सत्यनारायण गारु पुट्टनराज श्रीरामचंद्रमूर्ति गारु लक्करा श्रीनिवासराव गारु इलपावलूरि शेषसल्पसाय गारु वीळ्ळंदरू कूडा आमे योक्क कवित्वान्नि गुरिंचि तला ओक 10 निमिषालु मात्लाडतारु ముందుగా శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు కల్గు భారతీ తల్లి భారతి వందనం వేదిక నిరంకరించినటువంటి అభిదయవాదులు ఉపాధ్యాయ మిత్రులు సంఘ సేవకులు శ్రీ లక్కరాజ్ చంద్రశేఖరరావు గారికి మరియు విద్వర్మణి శ్రీమతి ఐవి సుబ్బయ్యమ్మ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ పుస్తకం పేరు పర్వ చంద్రిక ఈ పుస్తకాన్ని గురించి సమీక్షించమని లేదు కేవలం పరిచయం చేయమని మాత్రమే 10 నిమిషాల్లో చెప్పారు ఆ 10 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్తాను ఈ పర్వచంద్రిక పుస్తకం అనేది చాలా గొప్ప పుస్తకం ఎలా అంటే దాదాపుగా మరుగున పడిపోతున్నటువంటి మన ఆచార వ్యవహారాలు గాని నిరాదరణకు గురవుతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు గాని వీటన్నిటినీ నేటి తరానికి చెప్పాలనేటటువంటి ఒక సదుద్దేశంతో పండుగలు వాటి ఔన్నత్యాన్ని వాటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాటి పుట్టు పూర్వోత్తరాలను మూలాల్ని సవివరంగా సలక్షణగా ఈ పర్వచంద్రిక అనే పుస్తకంలో వ్రాయడానికి ప్రయత్నించారు శ్రీమతి సుబ్బయ్యమ్మ గారు పర్వము అంటే పండగ చంద్రిక అంటే వెన్నెల పర్వచంద్రిక పండుగలు వెన్నెలలు అంటే దాదాపుగా ఇది కరోనా టైంలో దాదాపు చీకటిమయమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ పండుగలన్నీ వచ్చి ప్రతి వారి జీవితాల్లో పండుగ వెన్నెల్ని కురిపించి అమృతమయం చేయాలని అమృతవర్షం కురిపించాలని సదుద్దేశంతో ఈ పర్వచంద్రిక అనేటువంటి పుస్తకం రాయటం జరిగింది తర్వాత మన దేశంలో జరుపుకునే పండుగలన్నీ కూడా దాదాపు ఋతుధర్మం ప్రకారం నడిచేటటువంటి పండుగలే పూర్వకాలంలో ఋషులు కొన్ని పుణ్యతిథుల్ని అంటే మన దేవతలు పుట్టినటువంటి తిథులు కావచ్చు లేదా దుష్ట సంహారం చేసినటువంటి తిథులు కావచ్చు వాటిని పురస్కరించుకొని ఆ సుముహూర్తంలో ప్రతి సంవత్సరం కూడా అదే రోజున అదే తిథిన మనం పండుగలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది కానీ సుబ్బయ్యమ్మ గారు ఈ పుస్తకంలో ఈ పండుగల యొక్క ఔన్నత్యంతో పాటు భౌతిక ఆధ్యాత్మిక వైజ్ఞానిక విషయాలన్నీ కూడా ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజెప్పగలిగారు ముఖ్యంగా ఈ పండుగల్లో దాదాపుగా ఈ ఋతుధర్మాన్ని అనుసరించి మనం జరుపుకునే పండుగలన్నీ కూడా ఆ కాలంలో ఆ సీజన్లో లభించేటటువంటి పూలు పండ్లు కాయలు పంటలు మొదలైన వాటితో మనము ఆ పండుగలను జరుపుకుంటూ వాటిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం అలా ఈ పుస్తకంలో దాదాపు ఉగాది మొదలు హోళీ వరకు 21 పండుగల్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రెండు పండుగలు బోనాలు పండుగ బతుకమ్మ పండుగ తరువాత మహిళలు ప్రత్యేకంగా నోములు వ్రతాలు ఆచరించేటటువంటి నాగుల చవితి ఒకటి ఉండ్రాళ్ల తద్ది ఒకటి అట్ల తద్ది ఒకటి ఇలాంటి పండుగలు వాళ్ళ కోసం మెన్షన్ చేయడం జరిగింది ఈ పుస్తకంలో మిగతావన్నీ కూడా మనం అందరం కలిసి ఆచరించుకునేవి ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆచరించుకునేటటువంటి రాఖీ హోలీ తర్వాత మనం ఇప్పుడిప్పుడే ఈ రాఖీలు కానీ హోలీ పండుగలు కానీ ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం ఇవన్నీ కూడా దాదాపుగా 21 పండుగలు విశిష్టమైనటువంటి పండుగలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఈ పుస్తకంలో మనకు ఎన్నో తెలియని విషయాలు ఈ పర్వచంద్రిక ద్వారా వారు చెప్పటం జరిగింది మొదటి పండుగ ఉగాది పండుగ దీన్ని సంవత్సరాది పండుగ అని కూడా అంటాం మన లెక్కలో ఏమంటంటే సంవత్సరాది అంటే
తెలుగు పాత సంవత్సరం పోయి కొత్త తెలుగు సంవత్సరాది రావటమే అనేది మన యొక్క ఉద్దేశం కానీ ఈ పండుగ అనేక విధాలుగా దీని మూలాలు దీని కారణాలు వెనుక చాలా ఉన్నాయి చెప్పింది అందులో ఈ ఉగాది పండుగ బ్రహ్మదేవుడు తొలిసారిగా సృష్టి ప్రారంభించిన రోజు ఈ ఉగాది పండుగ రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి దీనితోనే కొత్త ఋతువు కూడా ప్రారంభమవుతుంది వసంత ఋతు ఈ ఋతు ధర్మం ప్రకారం శిశిరంలో రాలిపోయినటువంటి చెట్లు ఆకులన్నీ కూడా ఈ వసంత ఋతువులో చిగురించి కోయల కూతుల్తో కలకల రవాలతో ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం అంతేకాకుండా ఈ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన జీవితంలో అనుభవించినటువంటి కష్ట సుఖాలు చీకట్లు వెన్నెలలు అన్నీ కలబోతుగా దానికి ప్రతీకగా వేపపూత పచ్చడి ఇది కూడా ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి పచ్చడి ముఖ్యంగా చెప్పాలంటే సుబ్బయ్య గారు ప్రకృతి ప్రేమికురాలు పర్యావరణ ప్రేమికురాలు ఆమె ప్రతి పుస్తకంలో కూడా ఈ ప్రతి కథలో కూడా ప్రతి దాంట్లో కూడా మనకు ఈ పర్యావరణాన్ని గురించినటువంటి విషయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి ఈ ఉగాది పండుగ తీసుకుంటే దీని విశిష్టత ఆమె ఏం చెప్పారంటే పూర్వము పురువంశానికి చెందినటువంటి వసురాజు ఇంద్రుణ్ణి మెప్పించి ఆయన ద్వారా అనేకమైనటువంటి బహుమానాలు పొంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే పట్టాభిషిక్తుడయ్యాడు ఒకటి రెండవది రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు తన భార్య అయినటువంటి సీతాదేవి సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు బయలుదేరింది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది రోజుని తర్వాత సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి అపహరించినటువంటి వేదాలు తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించిన తర్వాత బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఈ సృష్టి ప్రారంభించాడని అలాగే శకపురుషుడైనటువంటి శాలివాహనుడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే మనకు పట్టాభిషిక్తుడయ్యానని ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకున్నాం తర్వాత ఈ ఉగాది పండుగలో విశిష్టమైనది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి తర్వాత పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణం వల్ల ఆయుర్వృద్ధి సంపద అభివృద్ధి వ్యాధి నివృత్తి కార్యానుకూలత ఇవన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారానే మనకు లభిస్తాయని సవివరంగా ఈ పండుగలో చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రకృతి నుంచి లభించేటటువంటి పదార్థాలన్నిటితో కూడా తీసుకొని మనం ఆ వేప పచ్చడి తింటే తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుందని ఇక్కడ ఒక శ్లోకం కూడా పొందుపరచడం జరిగింది యద్వర్షాత్ నింబ కుసుమం శర్కరాంబల ఫలైర్యుతం భక్షితం పూర్వయామేశ్ర తద్వర్షం సౌఖ్యదాయకం ఎవరైతే ఈ ఉగాది పచ్చడి తీసుకుంటారో వాళ్ళు సంవత్సరమంతా ఆరోగ్యంతో ఉంటారనేటటువంటి విషయాన్ని ఒక శ్లోకం ద్వారా ఈ ఉగాది పండుగని మనకు తెలియపరచడం జరిగింది రెండవ పండుగ శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టినటువంటి రోజు శ్రీరామనవమి శ్రీరాముడు ఈ ప్రపంచానికే ఆదర్శ పురుషుడు మన భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు ఇవాళ ఇటీవలనే శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి అయోధ్య నగరంలో మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి చేతుల చేత భవ్య రామ మందిర నిర్మాణం కూడా జరిగింది ఇది ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి విషయం అటువంటి శ్రీరామనవమి గురించి ఎన్నో విషయాలు తెలుపుతూ ఒక శ్లోకం కూడా చెప్పారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఇది శివుడు గౌరికి ఉపదేశించినటువంటి మంత్రం ఈ మంత్రం ఒక్కసారి శ్రీరామ అంటే 1000 సార్లు సహస్రనామ ఫలితం కూడా దక్కుతుందని అటువంటి విషయాలన్నీ కూడా శ్రీరామనం ద్వారా మనకు తెలియపరిచారు ఇక ఇంకొకటి బోనాలు పండుగ ఇది తెలంగాణ వాసులు జరుపుకునేటటువంటి పండుగ ఈ పండుగలన్నీ కూడా ఈ పుస్తకం కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా సీరియల్లో వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఈ వరుసగా ఈ ఋతువులు ఎలా వచ్చినాయో ఈ పండుగలన్నీ కూడా ఈ ఋతు ధర్మం ప్రకారమే 21 పండుగలను కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ గురించి వివరిస్తూ ఈ రాఖీ పండుగని మనము జంజాల పౌర్ణమి అంటాము తర్వాత
మధ్య భారతదేశంలో దీని కజరీ పౌర్ణమి గుజరాత్లో పవిత్ర పనాతిని అని వెస్ట్ బెంగాల్ ఒరిస్సాలో జలన్ పౌర్ణమి ఈ మూడు పేర్లతో కూడా ఈ పండుగను పిలుస్తారని ఈ పండుగ యొక్క విశేషాలను గురించి చెప్తూ పూర్వము ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి తన భర్త విజయాన్ని కోరుకుంటూ రక్షాబంధనం కట్టింది కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజే అలాగే ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేనత్వామభి బద్నామి రక్షమాచల రక్షమాచల ఈ శ్లోకాన్ని చదువుతూ ఇవాళ ఆడపడుచులు అంటే చెల్లెళ్ళు తమ అన్నలకు తమకు జీవితాంతం రక్షగా ఉండమని ఈ శ్లోకం పఠిస్తూ రాఖీ కట్టాలనేటువంటి విషయాన్ని ఈ రాఖీ పౌర్ణమి అనేటటువంటి దాంట్లో మనకు సుబ్బాయమ్మ గారు తేటతెల్లంగా తెలపడం జరిగింది. అలాగే ఇక రైతులు జ్యేష్ఠ పౌర్ణమి రోజు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. దీన్ని పూర్వకాలంలో మంత్రయుక్తంగా హలకర్మ అనే పేరుతో ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారంటే ఈ ఏరువాక పౌర్ణమిని ప్రారంభిస్తారని కాలక్రమేణా ఆ సంప్రదాయం అంతా మరుగున పడిపోయి ఇష్టదేవతలకు ఏదో ప్రార్థన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నాగళ్ళను పూజించుకొని అలాగే వృషభరాజాలను పూజించుకొని పండుగ జరుపుకుంటారని ఏరువాక పౌర్ణమి ద్వారా తెలియటం జరిగింది. తర్వాత ఇక దసరా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ దసరాని మూడు రోజులు మన 9 రోజులు జరుపుకుంటాం, దేవీ నవరాత్రులు అని. తర్వాత ఈ పండుగలో విశేషము మనమేమో దుష్ట సంహారమైనటువంటి మహిషాసుర మర్దిని తర్వాత దుర్గమ్మ గారిని విజయ సంకేతంగా విజయదశమి రోజు మనము ఈ పండుగలు జరుపుకుంటాం. విజయదశమి రోజు ఇంకొక ఈ పుస్తకంలో పొందుపరిచిన విషయం ఏమిటంటే సెమీ శమైతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. పూర్వకాలంలో పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత జమ్మిపి చెట్టు మీద తమ ఆయుధాలు తీసుకొని ఉత్తర గ్రహగ్రహణంలో విజయం సాధిస్తాడు అర్జునుడు. దానికి చిహ్నంగా ఆ జమ్మి చెట్టుని సెమీ వృక్షాన్ని మనం పూజించి ఆ జమ్మి చెట్టు ఆకులు పెద్దలకిచ్చి ఆ పెద్దలకి నమస్కారం చేసి వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీనే ఈ విషయాన్ని ఈ దసరా పుస్తకం దసరా పండుగ ద్వారా మనకు తెలియపరచడం జరిగింది. తరువాత దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగను కూడా దాదాపుగా మనము మహారాష్ట్రలో అయితే 5 రోజులు జరుపుకుంటారని మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో 3 రోజులు జరుపుకుంటారని చెప్పింది. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి. దీపావళి అంటే దీపాల వరుసని అర్థం. ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా మనకు కూలంకషంగా ఈ పర్వచంద్రిక ద్వారా తెలియపరచడం జరిగింది. తర్వాత మనకు తెలియని మరొక పండుగ భగినీ హస్త భోజనం. దీపావళి పండుగ వెళ్ళినటువంటి 3వ రోజున అంటే అమావాస్య పాడ్యమి విదియ రోజు కార్తీక శుద్ధ విదియ రోజు భగినీ హస్త భోజనము అనేటటువంటి ఒక పండుగని మనకు తెలియని పండుగని ఈ పుస్తకం ద్వారా తెలియపరిచారు. సూర్యుడు కుమారుడు యముడు, ఇంకో కుమార్తె యమున. యమున ఎప్పుడూ కూడా తన అన్నయ్యనైనటువంటి యమధర్మరాజును తమ ఇంటికి విందుకు రమ్మని ఆహ్వానించేది, కానీ యముడికి తీరికలేక రాలేకపోయేవాడు. ఒకసారి యముడు వచ్చి సోదరి పెట్టినటువంటి విందుకి తృప్తి చెంది ఈరోజు ఈ కార్తీక శుద్ధ విదేయ రోజు ఎవరైతే చెల్లెల చేతి భోజనం తింటారో వారికి సిరి సంపదలు ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉంటాయని అటువంటి వారిని నేను కాపాడుతాను అని చెప్పి వరం ఇచ్చినట్లుగా ఈ పుస్తకంలో ఈ భగిని హస్త భోజనం ద్వారా మనకు తెలియపరిచారు. తర్వాత హోళీ పండుగ. ఈ హోళీ పండుగ ఇచ్చేటప్పటికీ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎంత మార్చాలని ప్రయత్నించినా కూడా మారడు. హిరణ్యకశిపుడి సోదరి హోళిక, ఆమె సహాయం కోస్తాడు హిరణ్యకశిపుడు. ఎట్లయినా సరే వీడిని మనసు మార్చమంటే అతన్ని ఒళ్ళో తీసుకొని కూర్చోబెట్టుకొని అగ్నిలో దూకుతుంది. కానీ ప్రహ్లాదుడు లేచి పువ్వులాగా బయటకు వస్తారు, హోళిక మరణించిపోతుంది. ఆ మరణించినటువంటి హోళికకు గుర్తుగానే మనం హోళీ పండుగని జరుపుకుంటాం. ఇది హోళీ కథలో ఉన్నటువంటి అంతరార్థమని మనకి ఈ హోళిక ద్వారా చెప్పడం జరిగింది. మొత్తం మీద 21 పండుగలు.
ఏ పండగని తీసుకున్నా కూడా ఆశాంతం మొదలు పెట్టగానే చివరి దాకా చదవకుండా ఉండలేము ప్రతి పండగ కూడా చాలా పవిత్రంగా వాటి మూలాలను వెతికి చాలా సులభతరమైనటువంటి భాషలో లలితమైనటువంటి పదాలలో అందరికీ అర్థమయ్యే రీతిన ఈ పుస్తకాన్ని వెలువరించడం జరిగింది సుబ్బాయమ్మ గారు అందుకనే ఆమెను విద్వన్మణి అని సంబోధించారు తర్వాత సరైన కాలంలో సరైనటువంటి సమయంలో మంచి సరైన పుస్తకాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు అటువంటి పుస్తకాన్ని ఇవాళ పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తూ వారి కళ నుంచి అనేకమైనటువంటి పుస్తకాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ రఘురామ శర్మ రఘురామ శర్మ గారికి ధన్యవాదాలు చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి ప్రసంగం చేసినందుకు వారికి మన సాహితీ సంస్థ తరపున ఒక చిన్న చిరు జ్ఞాపిక ఇవ్వటం జరుగుతోంది వారి తరువాత మన అద్దంకి నగరంలో ప్రకాశం జిల్లాలో ఒక చక్కటి కవిత్వ పటిమ కలిగినటువంటి వాగ్దాటి కలిగినటువంటి శ్రీ గాడేపల్లి దివాకర్ దత్తు గారు పుణ్యభూమి అనేటువంటి కవయిత్రి గారి యొక్క పుస్తకం మీద వారి యొక్క విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఉంటుంది సాహితీ మిత్రమండలి పక్షాన ఒక మంచి సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అద్దంకి సాహితీ మిత్రమండలి అధ్యక్షులు లక్కరాజు చంద్రశేఖర్ గారికి అలాగే దీనికి కర్త కర్మ క్రియ అయిన శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి అందరికీ నమస్సులు తెలియజేస్తూ కాసేపు శ్రీమతి సుబ్బాయమ్మ గారు ప్రముఖ కవయిత్రి వారు రచించిన పుణ్యభూమి అన్న గ్రంథాన్ని పరిచయం చేయటం జరుగుతుంది నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు కాబట్టి 10:45 కాగానే అంటే 9 నిమిషాలకి నిర్దాక్షిణ్యంగా నాకు తెలియజేయవలసిందిగా అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రీమతి సుబ్బాయమ్మ గారు ఇప్పుడే నాకు పరిచయం అయ్యారు మా అన్నయ్య డాక్టర్ చంద్రదత్ మా వదిన జ్యోత్స్న వాళ్ళు పరిచయంగా మంచిర్యాలలో బాగా పరిచయం అంటూ శ్రీమతి సుబ్బాయమ్మ గారు చెప్పారు మా అన్నయ్యకి మా వదినమ్మ గారికి వారికి పరిచయమైన వ్యక్తి ఇంతవరకు మనకు పరిచయం కాకపోవడం ఆశ్చర్యకరం పుణ్యభూమి అన్నారు ఇది కూడా పుణ్యభూమే అద్దంకి ఈ పుణ్యభూమిలోనే చిన్నకొత్తపల్లి అనే ఊరిలో సుబ్బాయమ్మ గారు జన్మించారు పుణ్యభూమి అని పెట్టడంలో మొత్తం భారతదేశాన్ని పుణ్యభూమిగా భావించి ఈ రచనని చేయటం జరిగింది శ్రీమతి సుబ్బాయమ్మ గారు
ఈ గ్రంథంలో అట్ట పేజీలు 4 తీసేస్తే 96 పేజీలు అట్ట పేజీతో కలిపితే 100 పేజీల గ్రంథం ఇది పుణ్యభూమి నాదేశం నమో నమామి అంటూ ఒక పాట చాలా హిట్ సాంగ్ ఉంది పుణ్యభూమిలో 30 పైచిలకు దేశభక్తుల వివరాలను పొందుపరచడం జరిగింది అలాగే మరికొన్ని విషయాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది ఈ గ్రంథానికి ఒక మంచి స్థాయిని తీసుకొచ్చిన రచయిత శ్రీమతి సుబ్బయ్యమ్మ గారు మొట్టమొదట రవీంద్రుడితో మొదలు పెట్టారు ఆమె కవయిత్రి కదా దేశంలో ఎంతమంది జన్మించినా ఎంతమంది దేశభక్తులు ఉన్నా మొట్టమొదట రవీంద్రుణ్ణి తలుచుకుంది రవీంద్రుడి సూర్యోదయం కాకపోతే వెలుగు లేవు అలాగే రవీంద్రుడు మహాత్మా గాంధీ కంటే కూడా 8 ఏళ్లు పెద్దవాడు 1861 లో జన్మించారు ఆ రవీంద్రుణ్ణి తలుచుకుంటూ మొట్టమొదటి వ్యాసం కవితా వ్యాసం రాశారు రవీంద్రుని గురించి చెబుతూ he is there where the tiller tills the land he is there where the path breaker breaks the stones and Rabindranath Tagore అన్న విషయాన్ని మనకి జ్ఞప్తికి తెచ్చే విధంగా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని చాటిన రవీంద్రుడు అని ప్రారంభంలో సూచన చేస్తారు రవీంద్రుడిని గురించి రచించిన ఆ కవిత చివరలో చైనాలో రవీంద్రుని రచనలు పాఠ్యాంశంగా చేర్చారు అన్న మాటతో ఆ కవితని ఎండ్ చేస్తారు బంగ్లాదేశ్కి భారతదేశానికి రెండింటికి జాతీయ గీతాన్ని రాసిన మహనీయుణ్ణి తలచుకుంటూ తరువాత రచనలన్నీ సాగించారు పుణ్యభూమిలో శ్రీమతి సుబ్బయ్యమ్మ గారు మహాత్మా గాంధీ రెండవది మహాత్మా గాంధీ రచన ఉత్కృష్టంగా ఉంది మహాత్మా గాంధీ సత్యాహింసలకు కేరఫ్ అడ్రస్ అయినటువంటి మహాత్మా గాంధీని అద్భుతంగా పరిచయం చేశారు ఆయన పట్టుకున్న చేతికర్ర పునాదిగా ప్రపంచానికి దిక్సూచికలాగా తయారయ్యాడు ఇక్కడ పోడియం ఉండుంటే మేము ఏమన్నా రాసుకున్న చూసుకోవడానికి బాగుండేది పోడియం లేదు కాబట్టి పరాల్ చూడాల్సి వస్తుంది లేకపోతే చేతికర్ర ఊతంగా ఉద్యమం సాగించాడు తరువాత మహాత్మా గాంధీ తరువాత కస్తూరిబా గాంధీని పరిచయం చేయడం చాలా గొప్పగా ఉంది కస్తూరిబా గాంధీని పరిచయం చేస్తూ వాళ్ళ బాల్య వివాహాన్ని గురించి రాస్తూ ఓ మాట అంటారు లడ్డూలు తినడమే వివాహం అనుకునే సమయంలో వాళ్ళిద్దరికి వివాహం జరిగిందట వివాహం ఏంటో గుర్తులేదు కానీ వాళ్ళకి ఆ వివాహంలో లడ్డూలు తినడం గుర్తుంది గాంధీ గారికి కస్తూరిబాకి ఆ విషయంతో మొదలు పెట్టారు అంటే ఏ ఎలా రాస్తే క్యాచీగా ఉంటుంది అని తెలిసి ఆ విధంగా రాశారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ఉప్పు సత్యాగ్రహం చేసిన ఉక్కు మహిళ అటు ఉప్పు ఇటు ఉక్కు తీసుకొచ్చి ఆమెని పరిచయం చేయటం అద్భుతంగా ఉంది బంగారాన్ని ఒంటి మీద ఉన్న బంగారాన్ని అంతా ఒలిచిపెట్టేసి ఉప్పు సత్యాగ్రహం కోసం శ్రమించిన ఉక్కు మహిళగా తర్వాత వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ని పరిచయం చేయడం నాకు నచ్చింది మొదట రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత గాంధీ తర్వాత కస్తూరిబా తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ని పరిచయం చేశారు దేశభక్త కొండా వెంకటప్పయ్య గారిని పరిచయం చేస్తూ చిన్న పరిచయమే కావచ్చు ఆ దేశభక్త బిరుదాన్ని ఇచ్చింది మహాత్మా గాంధీ అని ఉటంకిస్తారు నేతాజీ చివరి శ్వాస వరకు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడతానన్న నేతాజీని గురించి ఆజాద్ హింద్ ఫౌజ్ని గురించి జై హింద్ నినాదాన్ని గురించి క్లుప్తంగా పరిచయం చేస్తా ఈ రచన ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారంటే ఆమె ఉపాధ్యాయుని భావి తరాలని దృష్టిలో పెట్టుకొని
విద్యార్థిని విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని సరళ సుందరంగా ఈ రచన చేశారు. ఎక్కడ కఠినమైన పదం ఒక్కటి కూడా మనకు తగలదు. సరళ సుందరంగా అలా సాగిపోతూ 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 ఉంటుంది రచన. గంభీరంగా కఠినమైన పదాలు వాడడం, ఒక శైలి మణిప్రవాళ శైలి అట్లాంటి శైలి లేదు, చాలా సరళ సుందరమైన శైలిలో 38 ఖండికల్ని రచించారు. విప్లవజ్యోతి భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు జగ్జీవన్ రామ్ ఇలా అందరినీ స్పృశిస్తూ వచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ విషయంలో ఇదే సకల జనుల అక్షర నివాళి అని బాబు జగ్జీవన్ రామ్కి నివాళి సమర్పిస్తారు. అంబేద్కర్ గురించి రాశారు, అబ్దుల్ కలాంని గురించి రాశారు. అత్యద్భుతమైన గరిమెళ్ళ సత్యనారాయణ, మా కొద్దీ తెల్ల దొరతనము దేవ మా కొద్దీ తెల్ల దొరతనము అన్న గరిమెళ్ళ సత్యనారాయణ గారిని పరిచయం చేశారు. తర్వాత కొద్దిగా తెలంగాణలో ఉంటున్నారు ఎప్పటి నుంచో, లక్సెట్టిపేట ఆ ప్రాంతంలో తెలంగాణ మూలాల్ని, తెలంగాణ బీజాల్ని, తెలంగాణ ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన నాదాలని, దాశరథిని ఎంతమందిని ఆప్యాయంగా ఇందులో పరిచయం చేశారు. తర్వాత చివరిలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు స్వర్ణాంధ్ర అటు బంగారు తెలంగాణ ఇటు రెండూ కలిసి తెలుగు వాళ్ళు ముందడుగు వేయాలి అంటూ ఒక మంచి సమైక్యత గానంతో ఒక గీతాన్ని ముగించడం నాకు నచ్చింది. దాశరథిని గురించి పరిచయం చేయడం కూడా అద్భుతంగా ఉంది. ఇందిరాగాంధీని ఒక శక్తిగా, మహిళా శక్తిగా ఆమె పరిచయం చేశారు. పివి నరసింహారావు గారికి మొన్న మొన్న భారతరత్న వస్తే ఆ సందర్భాన్ని కూడా ఈ కవితలో పొందుపరచడం నాకు ఆశ్చర్యం అనిపించింది. మొన్న మొన్న భారతరత్నను ప్రకటించారు 26 తర్వాత, జనవరి 26 తర్వాత. ఆ విషయాన్ని కూడా ఉటంకించి ఇందులోంచి ఈ పుణ్యభూమి ఇప్పుడే ఆవిష్కృతమైంది, లేటెస్ట్ గ్రంథం ఇది, ఇందులోకి ఆ విషయాన్ని పొందుపరిచారు. అలాగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టని కూడా, ఆ సందర్భాన్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అబ్దుల్ కలాంని ఏ రాజకీయ పార్టీ యొక్క వైపున ఉండకుండా ప్రజలంతా ఆదరిస్తూ రాష్ట్రపతిగా, భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాంని స్మరిస్తారు ఒక ఖండికలో. చాలా వైవిధ్యభరితంగా పివి నరసింహారావు, అబ్దుల్ కలాము, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇలా రకరకాల విషయాల మీద ఫోకస్ చేసి చిన్నపిల్లలకి ఏ విషయాలు చెప్తే బాగుంటుంది అన్న విషయాన్ని వడబోసి ఆ విషయాల్ని మాత్రమే ప్రకటిస్తూ 45 అయిందా చూడండి మాస్టర్. బూర్గుల రామకృష్ణారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు ఇలాంటి విషయాలన్నింటినీ స్పృశించారు. వందే మాతరం గీతాన్ని గురించి చెబుతూ కలకత్తాలో వందే మాతరం అంటూ జనాలంతా గంగానది దగ్గరికి పరిగెత్తిన ఒక చిత్రాన్ని ఫోటోగ్రఫీతో తీసినట్లుగా, ఒక వీడియో తీసినట్లుగా ఆ సంరంభాన్ని, వందే మాతర ఉద్యమాన్ని దీంట్లో రికార్డ్ చేశారు. ఇలా విశిష్టమైన రచనగా ఈ పుణ్యభూమి నిలుస్తుంది. మన పుణ్యభూమి ఇలాగే పుణ్యభూమిగా ఉన్నంతకాలం ఈ రచన తెలుగు పాఠకులకి చిన్నారులని అలరిస్తుందని, అలాంటి మంచి రచన చేసిన మంచి కవయిత్రిని నేను అభినందిస్తున్నాను. ఒక్క మాట మాత్రం చివరిలో చెప్పాలి, ఎందుకంటే విమర్శ కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట ఆ ఒక్కటి చెప్తాను. ఈ రచనకి, పుణ్యభూమిలో 38 ఖండికలకి గేయాన్ని తీసుకునున్న, ఆటవెలది కానీ తేటగీతి పద్యాన్ని తీసుకునున్న ఇంకా అద్భుతంగా ఉండేది. వచనంలో, వచన కవితలో మనం ఆ విషయాలన్నింటినీ ఇమిడించడంలో కొంత కష్టతరమైన విషయం. చేశారు మీరు, సులభతరం చేశారు, కానీ గేయం లాంటి దాంట్లో ఛందస్సులో పడేసి ఉంటే ఇవి ఇంకాస్త వెలుగు లేనివని, ఈ రచనలకి గుర్తు పెట్టుకునే విధంగా పిల్లలకు చేరేవని నా భావన. ముందు ముందు రచనల్లో
మాత్రా ఛందస్సును పాటించి చిన్న చిన్న ఖండికల్ని పిల్లలకి దగ్గరగా చేర్చడానికి ప్రయత్నం ఆమె ఉపాధ్యాయుని కాబట్టి చేయాలని కోరుకుంటూ ఇంత మంచి రచనని ఇక్కడ ఆవిష్కరించుకున్న వారికి అద్దంకి మా అందరి సాహితీ మిత్రుల పక్షాన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దత్తు గారికి ధన్యవాదాలు వారి యొక్క చక్కటి విశ్లేషణను అందించినందుకు. శ్రీ పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు అక్షరాభిషేకం అనేటువంటి కవిత్వాన్ని గురించి 10 నిమిషాలు వారు తెలియజేస్తారు. సభాధ్యక్షుల వారికి, కవయిత్రి మేడం గారికి, ఎదురున్నటువంటి సభ్యులందరికి కూడా సాహితీ మిత్రులందరికీ నమస్సులు. వైవిధ్యభరితమైనటువంటి 70 కవితలతో అమ్మ భాషకు అక్షరం చేశారు కవయిత్రి అవి సుబ్బాయం గారు. ఇది 111 పేజీలు గల ఓ పుస్తకం. ప్రకృతిని పలకరిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతితో మమేకమై ప్రకృతిని తన కవితలతో సత్కరించే నిత్య చైతన్య సాహితీమూర్తి మన సుబ్బాయమ్మ గారు. గుడిపాటి వారు అన్నట్టు ముందు మాట రాశారు దాంట్లో. గుడిపాటి వారు అన్నట్లు వీరి కవిత్వంలో ఆర్తి ఉంది, పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆరాటం ఉంది, తపన ఉంది, మంచిని ఇనుడింపజేయాలి ఈ సమాజంలో అటువంటి ఒక ఆరాటం ఉంది. మన సంస్కృతి ఆచారాల పట్ల గౌరవం భావం ఆమెకుంటాం పాటు అందరికి కూడా కల్పించాలని కోరిక ఉన్నది ఆమెకి. సమకాలీన సమస్యలపై తక్షణమే స్పందించి వాటిని కవిత్వీకరించేటువంటి గొప్ప కవయిత్రి ఆమె. వీరు తీసుకున్న కవితా వస్తువుల్లో వైవిధ్యం ఉంది, వ్యక్తీకరణలో నవ్యత ఉంది, ఇది వాస్తవం. వీరి కవిత్వం అంతా విశేష అనుభవాల సమ్మిళితం. కవిత్వాన్ని సున్నితంగా, సుందరంగా, సరళ సుందరంగా పాఠకులకు అందించడంలో అందివేసిన చెయ్యి ఈమ. అందరికీ అర్థమయ్యేలాగు, పాఠకులందరికీ అర్థమయ్యేలాగు మంచి అనుభూతి పరిమళాలు అందించగలిగినటువంటి రచయిత ఈమని రాజేశ్వరరావు గారు అన్నారు. అట్లాగే మెండైన సామాజిక బాధ్యతతో, చాలా మెండైన గొప్ప సామాజిక బాధ్యతతోటి ఈమ గుండెల నిండా పూల వంటి కవిత్వాన్ని నింపుకొని, పూల వంటి కవిత్వాన్ని నింపుకొని మనకు అందించేటువంటి కవిత్రి ఈమ అని వీరి మరిది అవుతారు కూడా ఎంవి పట్వర్ధన్ గారు, అవధాని గారు వారన్నారు. విద్యార్థుల బతుకు పాఠాలను, గుణపాఠాలను, పుస్తక పాఠాలను బోధించడంతో పాటు మాతృభాష పట్ల అనురాగం, ఆరాధనాభావం కల్పించేందుకు మంచి కృషి చేస్తున్నాడు సాహితీవేత్త వీరని చెప్పేసి గోపగాన్ రవీందర్ గారు ఒక మాట అంటారు. ఈ కవితా సంపుటిలో కవితలన్నీ నిత్యం జరిగే సంఘటనలకు, సంఘర్షణలకు ఇవన్నీ కూడా నిలువెత్తు సాక్ష్యాలు. ఈమె ప్రకృతి ప్రేమికురాలని, ఈత చెట్టులో కూడా ఈశ్వర దర్శనం చేయగలిగినటువంటి గొప్ప కవయిత్రి ఈమెని ఆయన అభినందించారు. అట్లానే వీరి రచనల్లో అక్షరమాధుర్యం ఉంది, కవితలన్నీ అక్షరబాణాలే అని డాక్టర్ టి పారసార్థి గారు కవయిత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కవిత్వం అంటే ఏమిటో రచయిత గారు ముచ్చటంగా తన ముందు మాటలో చెప్పుకున్నారు. అర్థం, ఆనందం, ఆలోచన, మూడు మాటలే. ఈ మూడు మాటలు చూద్దాం. వీటి భావం కూడా ఆమె చెప్పారు. కవిత్వం చదివిన వెంటనే అర్థం కావాలి. కొంతమంది కవిత్వం చదివితే తలకాయలు బాదుకోవాలి, దీంట్లో ఏదో నవ్యత ఉందనుకుంటారు, ఇంకొకటి ఏదో ఉందంటారు, వాళ్ళకే వదిలిపెట్టేస్తారు. దీంట్లో ఉన్న ఒక చిత్రం ఇప్పుడు ఆధునిక చిత్రాలలాగా గీతలు గీస్తారు, దాంట్లో బొమ్మను చూసుకుంటారు. అట్లా కవిత్వంలో మనం ఏరుకోవాలి మనకు తీసిందని. అట్లా కాకుండా అది అర్థం కావాలంటారు. కవిత్వం చదివిన వెంటనే అర్థం కావాలి. ఆ తర్వాత పాఠకుడు ఆనందాన్ని పొందాలి, ఒక మంచి ఆనందాన్ని పొందాలి, మంచి అనుభూతిని పొందాలి. తన గతంలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చేదిగా అనిపించేట్టుగా ఉండాలి, ఒక దిశాదిశను నిర్దేశం చేసేట్టుగా ఉండాలి. అట్లాంటి ఆనందాన్ని పొందాలి. తర్వాత అతని ఆలోచనలో మార్పు రావాలి. తను ఈ కవిత్వం చదివిన తర్వాత మంచి ఆలోచనలు, మంచి పద్ధతులు నడవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం 3 మాటలు ఆమె రాసుకున్నారు ఆమె పుస్తకంలో. కవిత్వం అంటే ఏమిటో కొత్త భాష అని వారు చెప్పారు. చాలా సంతోషం. ఇంకా పుస్తకంలోకి వద్దాం. భూమాతకు పుష్పాలంకరణ అనే కవితలో ప్రకృతిని
తన కవితా కుసుమాలతో ఇలా వర్ణించారు, పచ్చని చేను భూమాతకు పట్టుతివాచి అన్నారు. మరి ఇంకో తమాషా, పండిన మిరప చేరును ఎర్రని అంచుచీర అన్నారు. అంటే ప్రకృతి ఎంత ఆరాధిస్తుందో, ప్రకృతి పెట్ట ఎంత ఆనందాన్ని అనుభూతిని పంచుకొని మనందరికి పంచుతుందో మీరు గమనించండి. తర్వాత తల్లి మాటలను వేదంలా భావించాడు వేదవ్యాసుడు అంటుంది. తల్లికి దాస్య విముక్త చేశాడు గరుత్మంతుడు అంటుంది. తల్లిని కంసుని చెర నుండి విడిపించాడు శ్రీకృష్ణుడు అంటూ అమ్మ అనే పదానికి, అంటే ఈ అమ్మ గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత మరి అమ్మ కోసం ఏం చేశారో ఆ ముగ్గురు పైవాక్యాలు చెబుతూ, మూడు సంఘటనలు చెబుతూ అమ్మకు అమ్మ అనే శీర్షికలో అక్షరాభిషేకం చేసింది రచయిత్రి. నాన్నను గురించి ఒక మాట ఉంటుంది, నాన్న ఆకాశంలా గర్జిస్తాడు, ఆకాశంలో శబ్దాలు వినపడతాయి, చాలా భయంకరంగా ఉంటాయి, కానీ ఆయన హృదయం మడుకు నవనీతం చాలా మెత్తగా ఉంటుంది. పిల్లవాడిని బాగా ఎదగాను కోరుకుంటాడు, పైకి మడు కఠినంగా అంటాడే తప్పితే. అందుకని నాన్న ఆకాశంలా గర్జిస్తాడు, కానీ నాన్న ప్రేమను గాంభీర్యమనే కనురెప్పల మాటున దాస్తాడు. ఎంత మంచి పదవాడు చూడండి, గాంభీర్యమనే కనురెప్పల మాటున పైకి అట్లా గర్జిస్తాడే, కానీ ఆ మాటన ప్రేమను దాస్తాడు అని చెప్తుంది, అని లోకానికి పరిచయం చేసింది నాన్న గురించి ఒక మంచి కవితలో. కరోనా సమయంలో చాలామంది జీవి పూర్జిత్ గారు అంటే నేను చాలా పుస్తకాలు రాసుకున్నాయా కరోనా వల్ల, అప్పుడు నాకు పుణ్యం చాలా పుస్తకాలు రాయడానికి అవకాశం కలిగింది, చాలా మంచి కూడా నేర్పింది చెడుతో పాటు అంటూ ఈమె కూడా కరోనా గురించి ఒక చాలా విషాదకరం, గుండెలు బరువెక్కుతాయన్నమాట. ఆ వలస బాట పెట్టారు, ఆ వలస బాటం అప్పటికి అంతకుముందు కొద్ది రోజుల ముందు శ్రీమంతం చేశారేమో, పాపం శ్రీమంతం చేసిన ఈ వలస బాట పట్టాల్సి వచ్చింది కరోనా సమయంలో. వస్తుంటే అమ్మ బాధ తట్టుకోలేక కడుపులో ఉన్న పిల్లాడు బజారును పడ్డాడని చెప్పి రాస్తుందన్నమాట. కడుపులో ఉన్న బజారు అంటే ఆమెకు ప్రసవ వేదన ఎక్కడ జరిగింది, ప్రసవం ఎక్కడ జరిగింది అంటే రోడ్డు మీద జరిగింది. ఎంత దయనీయమైనటువంటి సంఘటన చూడండి, ఆమె అలా చెప్తుంది. వలస జీవుల మజలి కవితలోని వాక్యాలు మన గుండెల్ని పిండి వేస్తాయి, ఒక హృదయ విదారక దృశ్యం మన కళ్ళ ముందు గోచరమవుతుంది. నిండు గర్భిణి వలస బాట పట్టింది, పండంటి బిడ్డ పుట్టాలని అమ్మ తరపు వారు భర్త తరపు వారు శ్రీమంతం చేశారు. వలస బాటలో తల్లి బాధ చూడలేక శిశువు రోడ్డుపైనే కళ్ళు తెరిచాడని లోకం కళ్ళు తెరవాలని చెప్పేసి కవయిత్రి అంటుందన్నమాట, మన కళ్ళు తెరిపిస్తుంది. రైతు వ్యధలను గురించి వ్రాస్తూ కాలం కలిసిరాక కొందరు కరెంటు కోతకు కొందరు అప్పులు తీర్చలేక కొందరు బలైపోతున్నారు మన రైతు భారతం అంటూ రైతుల బాధలు వర్ణించింది ఒక శీర్షంలో. తమాషా టీచర్ అని ఆమె గుర్తు చేస్తుంది మనకు, చిన్నప్పుడు అమ్మ అరటి ఏమని పిల్లలు చెబుతాం, అమ్మ ఎంత గొప్పదో ఈ ప్రేమ పరంగా ఎంత గొప్పది, అట్లనే అమ్మ అరటి ఆవు, ఆవు ఎంత పవిత్రమో మనకు తెలుసు, అరటిని కూడా పవిత్రంగా చేశారు ఇక్కడ కవితామయం చేశారు. ఎట్లా అంటే అమృతపాణి అనే ఒక శీర్షికలో, అమృతపాణి అని అరటిపండు ఒక శీర్షిక, వీరు తెలుగు ఉపాధ్యాయురాలని చెప్పకనే చెబుతుంది, అక్షరాలు రాకపోయినా అమ్మ అరటి ఆవు మనం చెబుతూ ఉంటాం చిన్నపిల్లలకు పరిచయం చేస్తాం. అమ్మకు ఆవుకు ప్రాధాన్యతనిచ్చినట్లే అరటికి కూడా ప్రాధాన్యతనిచ్చి కవితామయం చేసింది. కవిత ఎలా అంటే తాడి చెట్టు కల్పవృక్షంగా మనం భావిస్తాం, అరటి చెట్టు కూడా అన్ని ప్రయోజనాలను ఇస్తూనే కవితలో మొత్తంగా ఉటంకించారు. అరటి ఏ రకంగా ఉపయోగపడుతుంది పేదవాళ్ళ పక్షాన కానీ అందరికి కానీ, కూరకు కానీ పండుగ కానీ ఇంకా ఏ ఆకులు ద్వారా ఇళ్లపైన వేసుకునే దానికి ఇట్లా అన్నీ కూడా కవితలో ఆ అరటి యొక్క ఉపయోగాలని చెబుతుంది. తర్వాత తస్మాత్ జాగ్రత్త కవిత చదువుతుంటే ఇప్పుడు ఎన్నికల వాతావరణం ఏదుందో ఆ తస్మాత్ జాగ్రత్త కవిత ప్రతిబింబిస్తుంది. మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు మనం చూడలేదు, మేము చూడలేదు తెలంగాణలో జరిగినప్పుడు, అప్పుడు అక్కడ వాడు ఇబ్బందులు పడ్డ విషయాలు, ఇళ్ళు లేక ప్రయాణ వసతులు లేక అవి, కానీ మంచి భోజనాలు ఎదురు పాటు చక్కగా చేయటం అవన్నీ కూడా చక్కగా ఆ మహాసభల యొక్క వైభవాన్ని, ఆ శీతాకాలంలో కౌలు పడ్డ బాధలు, ఆ చలికి తట్టులేక ఇవన్నీ కూడా సాహితీ సభలు స్వదేశీ విదేశీ ప్రతినిధులకు వండి వడ్డించినటువంటి తెలుగు వంటకాల గురించి అక్షరబద్ధం చేసి మనకు నయనాందం కలిగించారు ఏడు పదులు సుబ్బాయమ్మ గారు. ఏడు పదుల కవితలతోటి తెలుగు తల్లికి అక్షరాభిషేకం చేశారు, వారికి సాహితీ మిత్రముల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ లక్కరాజు శ్రీనివాసరావు గారు కవయిత్రి గారి ఒక పుస్తకం బాలకాండ, దానిపై తమ విశ్లేషణాత్మకమైన ప్రసంగాన్ని మనకు అందిస్తారు. సభకు నమస్కారం, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాహితీ ప్రియులకు కూడా నమస్కారం. ఈరోజు మూడు పండుగల దినం అన్నమాట. మొన్న జరిగినటువంటి పండుగ మహిళా దినోత్సవం, నిన్న
महाशिवरात्रि దినోత్సవం ఈ రోజు మా ఐవి సుబ్బాయమ్మ గారి యొక్క రచనల మహోత్సవం ఇలా మూడు పండుగలు పర్వదినాలుగా జరుపుకుంటున్నాం ఆమెన పర్వచంద్రికి రాసింది కదా అందులో ఉన్నటువంటి ఆ పర్వచంద్రికలో మూడు పండుగ మూడు రోజుల పండుగ మనం తెలుసు సంక్రాంతి అది పక్కన పెట్టేద్దాం అసలు విషయానికి వద్దాం నాకు ఇచ్చినటువంటి విషయం శ్రీమద్ రామాయణం బాలకాండ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు లౌకిక విషయాల్లోకి వెళ్ళారు నేను అలౌకికము సాంఘికము విజ్ఞాన శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రము మానసిక శాస్త్రము రాజనీతి శాస్త్రము పరిపాలనా శాస్త్రము అనేక రకాలైనటువంటి గ్రంథాలలో ప్రముఖమైనది ప్రాచీనమైనది ఆధునికతను సంతరించుకున్నటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం రామాయణాన్ని రచించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి వాల్మీకి ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో రామాయణంలో అన్ని రచనలు ఉన్నాయి రామాయణం పలు భాషల్లో ప్రచరించబడి ఉన్నాయి అనేక భాషల్లోను అనేక కళ రూపాల్లోను ప్రపంచ పరివ్యాప్తంగా విశేషంగా ఆదరణ పొందుతూ నిత్య నూతనంగా నిలబడింది రామాయణం రామాయణం యొక్క అసలు పేరు రామస్య అయనం రాముని ప్రయాణం అలానే మరొక విషయం పౌలశ్చ వధ ఈ పౌలశ్చుడు అంటే రావణ బ్రహ్మ యొక్క తాతగారు రావణ బ్రహ్మ కుమారుడు వాళ్ళ నాన్నగారి పేరు విశ్రావసుడు పులకేశి వాళ్ళ తల్లి గారి అంటే మనవడైతాడు పౌలశ్చ బ్రహ్మ పౌలశ్చుడు యొక్క మనవడు రావణ బ్రహ్మ ఆయన యొక్క మరణ ఆయన యొక్క అంతం చేయడానికి వేసినటువంటి ప్రణాళిక రావణుని మరణం మూడోది సీతాయాష్ట చరిత్రం సీతాదేవి జీవిత చరిత్ర సీతాదేవి ఎలా జీవిత గమనాన్ని గడిచింది ఏ విధంగా నడిచింది అనేది వాల్మీకి విరచితము ఆరు కాండల అద్భుత రసాయనం రామాయణ మహాకావ్యం చదవనివాడు విననివాడు కన్నవాడు లేడంటే చెప్పలేం అలాంటి రామాయణాన్ని రచయిత వాల్మీకి మహర్షి ఈ వాల్మీకి మహర్షి మరి ఆయన వ్రాసినటువంటి ఆయన్ని మనం ఒకసారి స్మరించుకుందాం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన జరిగింది తంసా నదీ తీరంలో వాల్మీకి మహర్షి తన ప్రియ శిష్యుడైనటువంటి భరద్వాజులతో ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నాడు అది వసంత ఋతు చెట్లు చిగిరించాయి ఫలాలు వేలాడుతూ ఉన్నాయి కుసుమాలు అందాన్ని ప్రసరిస్తున్నాయి ఋషులు సైతం కూడా ప్రకృతికి ఎవరూ కూడా అతీతులు కారు అని చెప్పడానికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అందమైనటువంటి పక్షుల దంట కిలకిలా రావాలు కలకలా రావాలు జంతువుల యొక్క శబ్దాలు వినుటూ ప్రశాంతంగా నడిచిపెడుతున్నటువంటి ఆ వాల్మీకి మహర్షి వెళుతూ ఉండగా దారిలో వ్యాధుడు లేదా ఒక బోయవాడు రెండు జంట పక్షులు సంతోషంగా ఉన్నప్పుడు దాని మీద బాణం గురిపెట్టాడు అందులో నుండి ఒక మగ పక్షి రాలి కింద పడింది ఆ రాలి పడిన పక్షిని భార్య లేదా ఆడపక్షి ఏం చేసిందయ్యా అంటే వియోగంతో బాధపడింది దీన్ని చాలా సంకేతమైనటువంటి సిద్ధం కూడా మనం అనుకోవచ్చు రామాయణంలో వియోగంతో బాధపడినటువంటి దంపతులు ఉన్నారు ఆ దంపతులు ఎవరయ్యా అంటే మొదటగా దశరథుడు కైక రాణులు తర్వాత రాముడు సీతాదేవి తర్వాత తార వాలి ఆ తర్వాత మన విలన్ రామాయణానికి ప్రతినాయకుడు రావణాసురుడు మండోదరి రాక్షస ప్రభువులు రాక్షసులు వారి భార్యలు ఎట్లా చూసినా కూడా విషాదంతో జంటని తెలియజేయాలని ఈ శ్లోకంతో తెలియజేశారు మనం పాస్ సినిమాలో
టైటిల్స్ పడుతూ ఉండంగానే మనకి వినిపిస్తూ ఉంటది. సినిమా పాటలన్నీ అందులో 7-8 పాటలు మ్యూజిక్ లోనే తెలిసిపోతాయి. అలాంటి సంగీతం తెలిసిన వాళ్ళు పాటని మెదడులోకి వచ్చేస్తుంది. అలానే రామాయణం యొక్క మొదలు అది, ఆ తర్వాత మనసు చివుక్కుమంది నిషాదుడా యత్ క్రౌంచమిదనం అన్నాడు. ఈ పక్షులు సంతోషంగా ఉంటే ఎంత దుర్మార్గమైన పనిచేసావరా, నా గుండె కలిసిపోయింది అని ఇంటికి వెళ్ళాడు. ఆచమనం చేశాడు, ప్రశాంతంగా కూర్చున్నాడు. మనసులో ఏదో తెలియని బాధ అవ్యక్తానుభవం ఏర్పడింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన కొన్ని సంఘటనలకు మనం కార్యకర్తలం కాదు, ఓన్లీ నిమిత్త మాత్రం. నీ నుండి శ్రీమద్ రామాయణం అనేటువంటి గ్రంథం రావాల్సి ఉంది, రాయి లే, మంచి అద్భుతమైన రసాత్మక కావ్యాన్ని సృష్టించు. నీవే కవివి, కవి నిరంకుశుడు, కవి ఋషి లాంటి వాడు, కవి నాన్ ఋషితే కావ్యం అన్నాడు. ఋషి కాలేని వాడు కావ్యం రాయలేడు, వెళ్ళు అని బయలుదేరారు. అలా రాశాడు. 6 కాండలు పెరిగిని బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండం అనేటువంటి అద్భుత రసాయనాలని తయారు చేసి ప్రజల యొక్క మనోవీధులను, ప్రజల యొక్క మనసులను అనేక పాత్రల ద్వారా పరిచయం చేశారు. ఇక రామాయణం, రామాయణంలో ప్రముఖ పాత్రలు దశరథుడు, జనకుడు, అలానే వస్తే గురువులు చూద్దాం. ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. ప్రదేశాలు అయోధ్య, మిథిలా నగరం, రావణుడి యొక్క లంకా నగరం. ఇక మరి 3 శీర్షిక గురువులు. గురువులు 3 ప్రవేశిస్తారు. ఈ బాలకాండ మొదటి అధ్యాయంలో మొట్టమొదటి కాండ 24,000 సంస్కృత శ్లోకాలతో రచించబడింది. ఈ సంస్కృత శ్లోకాలతో రచించబడిందని తీసుకొని మన కవయిత్రి గారు బాగా పరిశోధన చేసి చక్కగా రాసింది. అందరూ ఆమెని ఐవి సుబ్బాయమ్మ గారు అంటారు కదా, నేను కొంచెం మార్చుకున్నా. ఐ అంటే ఇంటింట, వి అంటే విజ్ఞానాన్ని, రాసిన రచయితి సుబ్రహ్మణ్యం అంటే గురు సంబంధమైనటువంటి అమ్మ మాతృమూర్తి. కొద్దిగా మార్చుకున్న, ఉన్నట్టే చెబితే బాగుండదని. కవికి అబ్రివేషన్ చెప్పమంటే కనబడదు వినపడదు అన్నట్టు ఒకడు. అంటే ఆయన లోకం వేరు, ఆయన దృష్టితో అంతా ఆధ్యాత్మిక చింతనో లేకపోతే రకరకాల లోపల తిరుగుతూ ఉంటాయి చక్రాలు, వాటిని కాగితం మీద పెడతారు. అది విషయం వేరు. అసలు విషయంకి వద్దాం. ఆ బాలకాండ వాల్మీకి మహర్షి పరిచయంతో మొదలవుతుంది. 27 శీర్షికలు అందులో అద్భుతంగా వ్రాయబడ్డాయి. 136 పేజీలతో అలంకరించబడింది. డీటీపీ చేసిన వర్క్, ఆమె చేసిన కృషి, ఆయన జేబు అంటే సగభాగం అంటే భర్త గారు, మాకు మామయ్య గారు అవుతారు, ఆయన నిరంతరం నా వెంట ఉండి ముందుండి వెనకుండి పక్కనుండి నడిపించారా. నాకు ఈ డీటీపీ గురించి నాకు బాగా తెలీదు, అలానే ఇంటర్నెట్ కనెక్షన్స్ బాగా తెలియదు, ఏమి లేకపోయినా వైఫై ఉందిగా అన్నా నేను. సంతోషించింది ఆమె. మంచిది రా నాయన. అసలు విషయంలోకి వెళ్దాం. బాలకాండలో ఉన్నటువంటి ఈ బాలకాండలో దృశ్యకావ్యాలుగా నాటిక, నాటకము, తోలుబొమ్మలాటలు, కళాఖండాలు ఎన్నో వచ్చినాయి. మనం అవన్నీ చూడకపోయి ఉండొచ్చు మన వయసును బట్టి. సామాన్యంగా మనందరం కూడా దృశ్యకావ్యం అంటే సినిమాలు అనుకుంటాం, టీవీ అనుకుంటాం, సెల్ ఫోన్ అనుకుంటాం. సినిమాల్లో ఆనాడు ఉన్నటువంటి గొప్ప సినిమాలు, చాలా ప్రాచీనమైన సినిమాలు ఉన్నాయి. కానీ మనకు తెలిసింది 1963 విడుదలైనటువంటి లవకుశ, మైరావణ, ఇంద్రజిత్తు, భూకైలాస్, సీతారామ కళ్యాణం, సీతాకళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ పాదుక పట్టాభిషేకం, శ్రీరామ వనవాసం అని ఇలా అనేక రకాలైనటువంటి రామాయణాల మీద సినిమాలు తయారు చేయబడ్డాయి. నాటికలు, నృత్య నాటికలు అనేకం తయారు చేయబడ్డాయి. రామారావు గారు, డాక్టర్ ఎన్టీ రామారావు గారే సామాన్యంగా మనం రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నట్లుగా తెలుగు నాడులో ప్రపంచ దేశాలు గుర్తించిన మహానటుడు కాంతారావు, శోభనబాబు, హర్నాథ్ అలాంటి మహానుభావులు ఆయా సందర్భాల్లో ఆయా పాత్రల్లో మన ముందు ప్రత్యక్షమయ్యారు. అలానే బి సరోజాదేవి హీరోయిన్లో అంజలీదేవి, అంజలీదేవిని సీతాదేవిగా, ఆంధ్రుల యొక్క సీతాదేవిగా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా చాలామంది నటించారు. అలా మనం దృశ్యకావ్యంగా చూడగలిగాం. మరి గురువుల్లో 3 మొదటి ఆయన
విశ్వామిత్రుడు మొదటి వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి అయోధ్య నగరానికి కులగురు శ్రీరాముడికి మొదట నుండి అక్షరాభ్యాసం దగ్గర నుండి అనే రకరకాలైనటువంటి విలువిద్యలు క్షత్రియ విద్యలు అనేక విషయాలను నేర్పించినటువంటి ప్రథమ గురువు థియరీ మాస్టర్ థియరీ చెప్పాడు ఓన్లీ ఆ తర్వాత విశ్వామిత్రుడు వస్తాడు విశ్వామిత్రుని ప్రాక్టికల్స్ మాస్టర్ అంటారు సైన్స్ మాస్టర్లకి ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు ప్రాక్టికల్స్ చేసి రికార్డు చేస్తేనే మార్కులు పడతాయి అలా ఆయన ప్రపంచంలోనికి పంపించాడు రాక్షస సంహారం కోసం శ్రీరామచంద్రుణ్ణి భవిష్యత్తు తెలిసినటువంటి వాడు భవిష్యత్ దర్శనం తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్పకుండానే వెళ్ళాడు అక్కడ ఒక సంఘటన ఉంది అది చెప్తాను అయోధ్య నిండు పున్నమి చంద్రుడిలాగా దశరథుడు సేనాధిపతులు మహామంత్రులు దండనాయకులు అంతరంగికులు బంధువులు మిత్రులు కవులు గాయకులు నట విట గాయకులు ఎంతోమంది ఉన్నటువంటి ఆ సభలో ఒక రోజున పెట్టని పిలవని పేరంటంలాగా విశ్వామిత్ర మహర్షి ప్రవేశించాడు గాధేయుడు అంటారు ఆయన్ని ఆయన త్రిశంకు సర్గాన్ని నిర్మించినటువంటి వాడు తపోధనుడు వచ్చారు ఇక్కడ కొన్ని డైలాగులు దశరథుడుగా చక్కగా పున్నమి వెన్నెల్లాగా వెలుగుతున్న దశరథ దగ్గరికి వచ్చి నాయన మహర్షుల వారు బయట వేం చేసి ఉన్నారన్నట్టు మహర్షుల వారా ఇదేమిటి వేసవి కాలంలో వాన పడ్డట్టుగా వచ్చి పడ్డారు అని గబగబా లేచి ఆయన దగ్గరికి వెళ్ళి అతిథి సేవలు చేసి కూర్చోబెట్టి మహాభాగా మీరు రావటానికి గల కారణం విన్నవించండి అన్నట్టు వచ్చాం పనుండే వచ్చాం పని లేకపోతే ఇంత దూరం రాము కష్టాలకు ఓర్చాం ఆ చెప్పు మహానుభావాన్ని మరి నీతో పనుండి వచ్చాం తక్షణమే ఏం చేయమన్నా కూడా నేను చేస్తాను నేను ఒక యాగాన్ని తలపెట్టాను ఏమిటి ఆ యాగం సిద్ధవనంలో నివసిస్తూ ఓ పెద్ది యాగాన్ని మొదలుపెట్టాను ఆ యాగంలో ఉన్నటువంటి ఆ రాక్షసులు గొడవ ఎక్కువైంది ఓహో రాక్షసులు గొడవ ఎక్కువైందా నన్ను రమ్మంటారా వద్దు నా సైన్యాన్ని పంపించమంటారా వద్దు మరి ఏం చేయమంటారు ఏమీ వద్దు నీ పసిబిడ్డని రామలక్ష్మణ్ నా వెంట పంపు చాలన్నాడు ఎంబటే ఆయనకి కాళ్ళు చల్లబడ్డాయి గదగద వణికాడు తరువు వా పెద్ద వర్షంలో కాలికి తిరపరపలాడినట్టుగా వణికిపోయి కళ్ళు పడి నీరస పడిపోయాడు ఒక్కసారిగా బీపీ డౌన్ అయిపోయింది అయ్యా నేను వస్తాను నువ్వెందుకు స్వామి రామలక్ష్మణ్ పంపించన్నాడు అప్పుడు వాళ్ళ గురువుగారు పక్కకు పిలిచి ఈయన ఎవరనుకున్నావు ఈయన ఎవరనుకున్నావు అన్నారు ఈయన ఎవరనుకు ఏమనుకోలేదు అని పక్కకు తీసుకెళ్ళి తపోధన సంపన్నుడు రాజర్షి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు ఎన్నో ఉన్నాయి మన పిల్లలకి కళ్యాణం జరగబోతుంది అని చెప్పాడు ఆ కళ్యాణం రెండు అర్థాలు శుభము పెండ్లి చెప్పకనే చెప్పాడు ఆయన భవిష్యత్ దర్శనం చెప్పాడు ఒప్పుకున్నాడు రాముడు రామలక్ష్మణ్ని దిగులుగా వారిచాడ పంపించారు రామలక్ష్మణులు అక్కడికి వెళ్ళటము తాటకిని సంహారం చేయటం అవన్నీ కూడా బాలకాండలో అద్భుతంగా రచించడం జరిగింది అందులో అనేక రకాలైనటువంటి పక్కన కథలు కూడా వివరించారు మరి ఈ విధంగా దాంట్లో భగీరథ ప్రయత్నం అహల్యా శాప వృత్తాంతాలు ఇవన్నీ కూడా నేర్పించాడు మనం ఏదైనా టూర్కి వెళ్తే ఆ గైడ్ మాస్టర్ అక్కడున్న ప్రదేశాలన్నీ చూపిస్తూ కనుక పిల్లలకి ఎప్పుడైతే చెబుతాడో అది చాలా సంపూర్ణవంతమైనటువంటి విద్య అవుతుంది నడిపించగలిగేటువంటి విద్య అవుతుంది చివరి సంఘటన రాముడు యొక్క గొప్పదనం చెప్పకుండానే విశ్వామిత్రుడు జనకుడి దగ్గర తీసుకెళ్ళాడు ఆ జనకుడు రాముని అవతారం చూసి రాముని అవతారం లవికుల సోముని అవతారం ఆయన చూసి ఇతనే విల్లు ఎక్కపెట్టగలిగేటువంటి మహానుభావుడని ఆలోచించాడు శివధనుసుకు దీంట్లో మంచి వివరంగా రాశారు అవి మొత్తం చెప్పాలంటే సమయం చాలా తక్కువగా ఉంది ఇంకొక సంఘటన అక్కడ ఆదేశం ఇక్కడ గర్వాన్ని అణిచివేసే సంఘటన సీతా కళ్యాణం జరిగింది బంధుమిత్రులు వచ్చారు ఆనందంగా జరుగుతున్న ఆ సమయంలో పిడుగులాగా వచ్చి పడ్డాడు ధనుసు పిడుగులాగా పరుసు గడ్డలు తీసుకొని ఊపుకుంటూ వచ్చాడు ఎవడరా రాముడట అన్నారు గదగద వణిగిపోయారు రాజులు బంధువులు చెమటలు గారిని వచ్చిన ఆయన ఊరుకోలేదు కళ్ళు పెద్దగా చేశారు
రాముడట నిన్నగాక మన్న మహాశివరాత్రి ప్రపంచం మొత్తం హరహర మహాదేవ శంభో శంకర అని పాద పూజలు చేసి నిరంకుజ పాద పంకజ శ్రీశైలుడు పార్వతి పరమేశ్వరుల్ని ధిక్కరించి శివుని యొక్క విలుని విరిచేసిన ఆ రాముడా ఈ రాముడు అన్నాడు. అనగానే వీళ్ళందరూ పెద్దవాళ్ళు భయపడి వణుకుతూ ఉన్నారు. వీడు అసలే గొడ్డలు తీసుకొని నరుకుతాడని క్షత్రియ రాజులని 21 మార్లు దండయాత్ర చేసి ఆ మరసుతోటి రక్తాన్ని యొక్క సరస్సులో కడిగాడు. ప్రమాద సూచికలు రాబోతూ ఉన్నాయి. చల్లని గాలి వీచి వడగాలి కొడితే ఇక చాలు ఆపమని. సరే చివరి సంఘటనగా దాన్ని చెప్పి ముగిస్తాను. రామాయణం చెప్పాలంటే ఒకరోజు కాదు ఒక పూట కాదు, మీ అందరు చదువుకున్నారు, మీ అందరికి పాత్రలు తెలుసు. చివరిగా ఆ పరశురాముడి యొక్క గర్వభంగాన్ని పట్టుకో, శివధనుసు ఎరగదీయటం కాదయ్యా నువ్వు చేసేది. మహాభాగ నమస్కారం. నువ్వా, నీ వినయాలు నాకు తెలుసులే. పవిత్రమై శివధనస్సును విరిచింది కాక విష్ణుధనస్సు రా అందుకో అన్నాడు. కానీ నేను అందితే వెనక్కి తగ్గలేదు మహానుభావాన్ని. ఎవరనుకుంటే దగ్గరికి రా అన్నాడు. పిలిచాడు, నా చేతిలో ఉన్న ఈ విష్ణుధనస్సును అందుకో, నీకు దమ్ము ఉంటే అన్నాడు. ఇప్పుడు దమ్ము అనే మాట ఉంది, అప్పుడు లేదు. ధైర్యము చావ కండబలం. ఇప్పుడు దమ్ము అంటాము, పక్కవ పోదారం చూసుకోరు. ఈ పదాలు ఇప్పుడు మామూలు అయిపోయింది. అంత లేదులే అంటాము, తగ్గేది లేదులే అంటూ ఇవన్నీ పాడు డైలాగులు. అవి ఇప్పుడు చెప్పకూడదు మనం, అసందర్భ ప్రలాప చీ అంటారు. సరే అసలు విషయానికి వచ్చాను. గండ్రగొడ్డలి పక్కన పెట్టి విష్ణు ధనస్సును అందించాడు. ధనస్సును పట్టుకో అన్నాడు. పట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది అన్నాడు లోపల. ఎవరు అనుకున్న తపోధనుడు, శివ పూజ దురంధరలం అన్నాడు. అయితే మళ్ళీ ఒక్కసారి చావుకు అన్నాడు. మెయిన్ని తడిగుడ్డతో దాకినట్లుగా శివధనస్సు, ఆ విష్ణు ధనస్సుని ఈయన పట్టుకున్నాడు. ఆయన శక్తి నిర్వీర్యమైపోయి గజ 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 వణిగిపోయాడు. ఈ రాముడి యొక్క దివ్య తేజస్సు అద్భుతంగా వెలిగిపోయింది. నేను చేసిన తప్పే అన్నాడు. ఇక నీ రామావతారం పరిసమాప్తం చేసి తపస్సుకు వెళ్ళు, నేను దశరథ రామావతారాన్ని వేస్తానన్నాడు. చివరిగా 77వ సర్గలో ఆమె రాసుకున్నటువంటి 73లో సీతా కళ్యాణం జరిగేటువంటి ఘట్టాన్ని వ్రాసింది. 77లో నవదంపతులు ఏ విధంగా విచారించాలి, ఎలా జీవించాలి అనేటువంటి సంఘటనని తయారు చేసింది. ఈ 7 కలిపి 14, మీకు లెక్కలు వచ్చు నాకు కొద్దిగా రాదు. ఈ 14 సంవత్సరాలు అనేది రాబోయేటువంటి వనవాస కాలానికి సింబల్గా మహర్షి చెప్పగానే చెప్పాడు. ఆ తర్వాత మనకు తెలుసు అయోధ్యకాండ, శ్రీరాముడు వనవాసం పోవటం, అరణ్యకాండ, సుందరకాండ, సుందరుడు సుందరి సుందరు అనే శ్లోకంతో యుద్ధకాండంతో పరిసమాప్తమైంది. ఎన్నో అనర్హ రత్నాలని ఎన్నో మంచి పుస్తకంగా రచించబడి ఇంటింటా చదివే పుస్తకం. కొన్ని పుస్తకాల్లో పెట్టుకొని చదువుకుంటున్నాం, సాతి లాంటి వీక్లీలు. అవి కాదు, ఇది చక్కని సాహిత్యాన్ని అందించినటువంటి సుబ్బాయమ్మ గారు మాకు అత్తగారు కావటం, అలానే మా బంధువులు కావటం, ఆమె నేను ఎప్పుడు వెనకాడితే ఫాలో కావటం జరుగుతుంది. చివరి మాటగా, నాకు ఈ అక్షర జ్ఞానాన్ని పెట్టినటువంటి మా బాబాయ్ గారు లక్కరాజు వెంకట పూర్ణ హనుమంతరావు గారు చిలకలూరిపేటలో మాకు మంచి గురువు గారు. ఆయనకి పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం కలిగజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తూ స్వస్తి. 2020లో విశ్వధర్మవాణి అనేటువంటి గుంటూరు నుండి ప్రచారం అవుతున్నటువంటి మంచి చిన్న పుస్తకం, ఆ పుస్తకంలో సీరియల్గా 1 సంవత్సరం పాటు ప్రకటించబడి 2022 నుండి 23 దాకా దాదాపు సంవత్సరం కాలం దాన్ని ప్రోత్సహించినటువంటి ఎడిటర్ సర్వధర్మ, ఆయన పేరు పాండురంగారావు గారు, వారు రావాలనుకున్నారు. ఈ బస్సులు ఈ కార్యక్రమం వల్ల రాలేక ఆయన రాలేదు. ఆయన చాలా మంచి సాహిత్య సంబంధ కోణంకి గ్రామంలో కూడా నివసించారు, మా బావగారు అవుతారు. మా నా జేబుకు పక్కన నన్ను వెన్నదిన్నలుగా ఉండి ముందుకు పదాన్ని నెట్టేటువంటి మా మేడం గారు, లేదా నా భార్యని ఒక్కసారిగా వేదిక దగ్గరగా కొంచెం జేబుకు దూరంగా రమ్మనిసిగా కోరుతూ ఉన్నాను. అలరించానని ఊహిస్తూ నా ఊహల్లో నడుస్తూ ముందుకు వెళుతున్నా. ఇలపావులూరి సాయి గారు, అందరికీ నమస్కారం.
अंदर की नमस्कार विचे प्रेक्षक नमस्कार अध्यक्ष चंद्रशेखर गारी पुस्तक रचयत अगर सुब्बय गारी मित्र नमस्कार मध्यने मन अंतर्जातीय महिला दिनोत्सवा नव तारीखन निर्वहितुना अद पंडग वातावरण में आड़वा मैं सन्माचं गौरव पुस्तक पेपर चुनाव चला सतोष पड़ा अभी कार्याचरण एंतर साध्यम हो अंदर आलोचंक आड़वा गौरव आलोचि मन मातृदेव भव पितृदेव भव अटुना मोटमोट मातृदेवत की नमस्क अलागे दयचे और निषं माटक उंटे ईद निषाला मुगान प्रोत्साहे पद निषा लेद इंतर मुगे मैडम गार चाल मंच पुस्तक राशार दाट ना पुस्तक आ पुस्तक पेरे महिला जागृति महिला जागृति अने पुस्तक में महिला दादापू 150 मंदिर महिला रेखापात्र स्वभावाल वाल आलोचना विधान वाले विधा समाजा मलबूल तिपार समाज परणा को वाले विधा दोहदपड़ी अने विषय चला चक्कर विवरी मन राष्ट्रपति मन महिला महिनी मन निम्चा एपड़ो 1962 गुम्मड़ी मन गुंडमग सिने मन रचयत पिंगलीवर लेचि महिलाक निद्र लेचि महिलाक दिल्ली पुरुष प्रपंचमंटू गोप मन पाट पाट ने अच्छा आ रोजे मन दद्दर पुरुष प्रपंचको मुरीपा पटना पंचायती पलटोर पंचायती पटना उद्योग अटू अने अभी अन्नी रंग अन्नी रंग मुझकोचार मोदी ने एद्रचार अंत आये एंत अद्भुत पाड़ी इंकेमी महिला अद्भुत अभिवृद्धि चंद्र महिला पैलटार महिला मंत्रुचार महिला राजकीयवेतल अलागे राष्ट्रपति प्रधानमंत्री महिचारे एंत सतोष पड़ता इट पथि मन महिला वाल गौरवा आलोचाली अंटे निम आलोचा अवसर उथित वा अभी पुस्तक परम कथल्लों परमितटल्लों उपन्यासा ओकदंपन उपन्यासा परमितनाई तप निजन आलोचन मानव गौरव पद्धत का व्यवहारे तीर का मारपचिंदा अने मनमंत आलोचा अवसर एतना पुस्तक में मैडम गार मुख्य एप्नचे प्रबंध काव्यल अंत प्राचीन वेदकाल वेदकाल स्त्री पात्र मददपे प्रबंध काव्याल पात्र ची चवरक ने आधुनिक युग में यह मध्य रास्ट कवल या स्त्री पात्र स्त्री आलोचना विधान वाल मारपे वाल आलोचना तीर एला पात्र स्वभावेला कूलंकष विवरी पुस्तका आड़वा चलवाल मगवा चलवाले आड़वा चलवाली एंकंटे वाल आत्मस्थर्यानी पेंचुकोवडं कोसम आड़वा चलवाली मगवा चलवाली एंकंटे स्त्री ने गौरवाली एला गौरव दाने कारण तेजा की मगवा चलवाली अला प्रति व्यक्ति चलवल पुस्तक महिला जागृति अने पुस्तक दाटो मैडम गारायण सीतापहरणा का रामरावण युद्धा का कारण मुख्यमंत्री व्यक्त मुगर और कैकेयी रे मंधर मूड़ शूर्पणक यह मुगर लेदे रायण मल जगे का अट्ठे सीतापरण जगे कामरावण युद्ध जगे का अंत मुख्य रात मात्र रायण मुख्य पात्र
కైకేయి మందర శూర్పణఖ ఓడనారు అలాగే ఊర్మిళ మహా గొప్ప వ్యక్తి నిజం చెప్పాలంటే ఒక చిన్న విషయం మన వాళ్ళు చాలా మంది 9 దాటితే రాత్రిపూట ఇంట్లో గేట్లు పడిపోతారు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదని భయపడతారు మీటింగులకు వచ్చిన వాళ్ళు కూడా కానీ ఊర్మిళ మహాతల్లి 14 సంవత్సరాల పాటు భర్త కోసం ఎదురు చూస్తూ నిద్రలోనే మునిగిపోతూ భర్త కోసం ఎదురు చూస్తూ త్యాగం చేసింది భర్తని రాముడి కోసం ఆ ఊర్మిళ చూడండి ఎంత మహాతల్లో ఎంత గొప్పదో అలాగే కౌసల్య రాముడిని పంపించింది ధైర్యంగా పంపించింది భరతుడిని ఓదార్చింది నాయన నువ్వే తీసుకోవాలి రాముడు వెళ్ళాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి దాని భరతుడిని ఓదార్చింది లక్ష్మణ యొక్క తల్లి సుమిత్రని కూడా ఓదార్చింది అమ్మ లక్ష్మణుడు చాలా కష్టపడుతున్నాడు రాముడి కోసం అడవులకు వెళ్ళాడు చాలా గొప్ప వ్యక్తి అంటూ సుమిత్రని కూడా ఓదార్చింది అలాగే దశరథుడిని నిలదీసింది నువ్వు కైకేయి మచ్చంద మాత్రం సంతోషంగా ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు ఎంతోమంది రాముడి కోసం వేచి ఉన్నారు అటువంటి రాముడిని మీ ఇద్దరు ఇలా ఆడోళ్ళ పాలు చేశారని వాళ్ళిద్దరిని కూడా దశరథుడిని నిలదీసింది అటువంటి గొప్ప పాత్ర కౌసల్యది కౌసల్య రామా సుప్రజ సుప్రజ రామా సుపర్వ సంధ్యా ప్రవర్తత అని మనం దీంట్లో చెప్పుకుంటూ ఉంటాం ఇలా రామాయణంలో ఉన్న పాత్రలే కాదు మహాభారతంలో కానీ అలాగే ప్రబంధాల్లో ఉన్నటువంటి పాత్రల గురించి కూడా అద్భుతంగా వివరిస్తారు మచ్చుకి రెండు చెప్తాను పాండురంగ మహోత్సవంలో తెనాలి రామకృష్ణ రాసినటువంటి నిగమశర్మ అక్క ఆమెకి పేరు లేదు నిగమశర్మ అక్కగానే ఆమె పిలువబడుతుంది ఆమె నిగమశర్మ దొంగతనాలు చేస్తూ ఉంటాడు భార్యను వదిలేసి ఉంటాడు తిరుగుతూ ఉంటాడు దేశాలంబడి తిరుగుతూ ఉంటాడు ఆయన కూర్చోబెట్టి ఎన్నో గొప్పలు ఎన్నో మంచి మాటలు చెబుతుంది అయ్యా అలా వెళ్ళటం తప్పు నువ్వు చాలా మంచిగా ఉండాలి భార్యను బాగా చూసుకోవాలి నువ్వు దొంగతనాలు చేయకూడదు అని అనేకమైన మంచి మాటలు చెప్పి కూర్చు పడకబెట్టి ఆయన భోజనం పెట్టి దీవిస్తుంది ఏమని శ్రీమంతపు పెళ్లి కొడుకుగా వర్ధులుగా అని దీవించి పడుకోబెడుతుంది ఆయన హాయిగా భోజనం చేసి పడుకుంటాడు తెల్లారు లేచేసరికి నగలు నట్ర అన్నీ ఆభరణాలతో సహా మొత్తం తీసుకొని చెప్పకుండా వెళ్ళిపోతాడు ఎంతో బాధపడుతుంది అక్కడ తెనాలి రామకృష్ణుడు చమత్కారంగా చెప్తాడు ఆమె బాధపడినందుకు ఎందుకు బాధపడిందంటే ఇన్ని మాటలు చెప్పి అవి వృధాయినందుకు కాదుట కాదుట నగలు నాట్యాలు ఈ ఆభరణాలన్నీ తీసుకుపోయినందుకు కాదుట ఆమె ముక్కెర కూడా తీసుకెళ్ళిపోయాట ఆ ముక్కెర కోసం ఆమె బాధపడింది అంటూ చమత్కరిస్తాడు అక్కడ ఇలా అనేక ప్రబంధాల్లో ఉన్నటువంటి అనేక పాత్రల గురించి అలాగే రంగనాయకమ్మ గారు ఒక కథ రాస్తారు అది ఒక వ్యక్తి వరకట్నం కోసం కోటి రూపాయలు కట్నం అడుగుతాడు కోటి రూపాయలు కట్నం అడిగితే వాళ్ళన్నీ కూడా 10 పైసలు బిళ్ళలన్నీ కూడా బస్తాల్లో వేసి లెక్క పెట్టుకోమని చెప్పి అబ్బాయికి ఇస్తారు ఇక వాడు కూర్చొని తాళి కట్టకుండా కూర్చొని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు సీన్ తిరిగేసరికి ఆ అమ్మాయి పెళ్లి కూతురు మరొక చిన్నపిల్లతోటి వచ్చి పక్కన కూర్చుంటుంది అనమాట ఎవరమ్మా ఈ అమ్మాయి అని అడిగితే నేను వెళ్ళి వేరే పెళ్లి చేసుకున్నాను అది అమ్మాయి పుట్టింది ఈ అమ్మాయి డబ్బు మనిషి అంటే ఎట్లా ఉంటాడు చూపిస్తామ్మా అంటే తీసుకొచ్చాను నేను చూపించడానికి అని చెప్పి చెబుతుంది అంటే డబ్బు మనిషి అనేది వరకట్నం కోసం ఎలా తప్పుదారి పడి పిశాచాలాగా ఎలా పీడిస్తున్నారో డబ్బు మనుషులు అనేటువంటి కథని రంగాజమ్మ గారు రంగనాయకమ్మ గారు చాలా అద్భుతంగా చెప్తారు అటువంటి పాత్రలను కూడా మేడం గారు పరిచయం చేస్తారు అలాగే మన చలం గారు శశిరేఖ పాత్ర శశిరేఖ నవలలో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అనేక కష్టాలు ఇబ్బందులు పడి ఆలోచనలు మారిపోయి చెడు ప్రవర్తనలకు లోపడి చెడు తిరుగులు తిరిగి చివరికి ఎలా బ్రష్ పట్టిపోతారు ఎలా నాశనమైపోయారు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది మేడం గారు ఈ విషయాలు చాలా అద్భుతంగా చెప్తారు అలాగే వెయ్యి పడగలు మనం రాసినటువంటి విశ్వనాథ్ గారు చెలయి కట్ట అనేటువంటి పుస్తకం రాశారు ఆ చెలయి కట్టలో కూడా సీతారామయ్య అనేటువంటి ఒక ఆయన భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటారు రత్నావళి అని రెండో పెళ్లి చేసుకుంటాడు రత్నావళి అనే ఆమెని వివాహం ఆడతాడు ఈ రత్న రెండవ ఆయన యొక్క తమ్ముడు రంగారావు అని ఆయన సెలవులకు ఇంటికి వస్తాడు సెలవులకి ఇంటికి వచ్చి ఈ రత్నావళిని చూస్తాడు సానుభూతి వ్యక్తం చేస్తాడు వాళ్ళిద్దరు దగ్గర అవుతారు వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు ఈ ప్రేమలో పడ్డామని సీతారామయ్య చూసి బయటకు నెట్టేస్తాడు ఈ రత్నావళి రంగడు ఇద్దరు బయటకు వెళ్ళిపోయి బయట ఉంటుంటారు తెచ్చుకున్నటువంటి నగలు ఆభరణాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆమెని చాలా చులకనగా చూస్తాడు ఇలా చులకనగా చూడటం వల్ల అది ఎంతో బాధపడుతుంది అయ్యో నేను నా భర్తను వదిలేసి రావడం చాలా తప్పని చేశానని చెప్పి వెళ్ళి
భర్త దగ్గర కాళ్ళమే పడుతుంది, అయ్యా నేను తప్పు చేశాను మళ్ళీ నన్ను చూసుకో అని చెప్పి బాధపడితే ఆయన పట్టించుకోకపోతే వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. ఇలా సంప్రదాయం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, కానీ ఒక పద్ధతి లేకుండా సమాజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది వాళ్ళ యొక్క అగాధానికి వాళ్ళ యొక్క వెళ్ళిపోట్లేదా. ఇలా ఒక పద్ధతి లేకుండా సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టయితే ఇలా వాళ్ళు దిగజారిపోతారు అనేటువంటి కథని తెలియజేస్తారు. అలాగే ఆడవారు ఎప్పుడూ కూడా పుట్టరు, తయారు చేయబడతారు అంటాడు సైమన్ దీబోవా అనేటువంటి పెద్ద వ్యక్తి. ఆడవారు అందరికీ కూడా పురుషులతో సమానం కాదు, ఎన్నో రేట్లు ఎక్కువ అని అంటారు సార్ విలియం ఊన్సన్ అనేటువంటి పెద్ద మనిషి. అలాగే ప్రముఖ పాటల రచయిత అయినటువంటి చంద్రబోస్ గారు ఆడదే 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 లేకుంటే ఊపిరే ఆడదే అంటాడు శ్లేషతోటి. ఇలా మనం ఎంత గొప్పగా ఆడవారిని చూసుకున్నా కూడా ఆడవారి యొక్క ఆడవారి పట్ల మన యొక్క ఆలోచన విధానం మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే 5 సంవత్సరాలు ఆడవారి ఆడపిల్ల దగ్గర నుంచి 80-90 సంవత్సరాలటువంటి ఆడవారి వరకు బయటికి వెళ్ళారంటే వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారనేటువంటి భయం అందరికీ వెంటాడుతోంది, ఆ రక్షణ కరువు అవుతోంది. ఎందుకంటే వక్ర బుద్ధులు వంకర ఆలోచనలు ఎంతోమంది ఆడవారిని వేధిస్తూ ఉన్నారు, యాసిడ్ దాడులు జరుగుతూ ఉన్నాయి, వివక్ష గురి అవుతున్నారు. ఇలా అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి ఆడవారి గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తారు మేడం గారు ఆ పుస్తకంలో. అందువల్ల దాదాపు 150 మంది పైగా ఆడవారి గురించి వాడి యొక్క పాత్రల గురించి అద్భుతంగా వివరిస్తారు. ఈ మధ్య మాకు వచ్చినటువంటి కథ ఒక పాట సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాస్తారు, ఆడది ఆధారం మన కథ ఆడనే ఆరంభం అంటారు. దాంట్లో చివరిగా మంచికైనా చెడుకైనా మూలం ఆడదిరా అంటూ ముగిస్తారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ పాట కూడా. ఇలా మనం ఎన్ని కథలు చెప్పుకున్నాడు కూడా చివరికి మా రీసెంట్గా రాసినటువంటి పాటిబండ రచని అద్దంకి చెందినటువంటి రచయిత, ఆ రచయిత ఆమె మేడం గారు రాసినటువంటి దాని కూడా ఈ పుస్తకంలో ఉడకించారు మేడం గారు. నవ్వే నక్షత్రం లాంటి అమ్మ కావాలి, నాన్న చేత తనులు తినని అమ్మ కావాలి. నవ్వే నక్షత్రం లాంటి అమ్మ కావాలి, నాన్న చేత తనులు తినటువంటి తిననటువంటి అమ్మ కావాలి అంటూ ఆడవారి యొక్క కష్టాలని దాంట్లో వివరిస్తారు. ఇలా ఎంతోమంది ఆడవారు సమాజంలో తన పాత్రలో తమ యొక్క స్వభావాలతోటి కీలకమైన మలుపులు తీపిన వారు ఉన్నారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి అలాగే పీవీ సింధు కానీ ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి ఆడవారి గురించి కానీ అనేక మంది ఆడవారి గురించి వాళ్ళ యొక్క పాత్రల గురించి వాళ్ళ యొక్క మనస్తత్వాల గురించి పుస్తకంలో అద్భుతంగా చెప్పారు. మహిళా జాగృతి గురించి, ఈ మహిళల గురించి మగవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ మేడం గారు నొక్కి ఒక్కడించారు. మంచి పుస్తకం నుంచి పరిచయం చేసినటువంటి అవకాశం నాకు కలిగించినందుకు మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. రేపు ఇదే వారం ఆదివారం నాడు ఇక్కడే ఈ కార్యక్రమంలోనే మీరంతా మరింత ఉత్సాహాన్ని తీసుకొని చిటికలో ఓ మంచి కార్యక్రమానికి వస్తారని ఆశిస్తున్నాం. ఆ కార్యక్రమం ప్రతిభామూర్తులు ప్రకాశం పంతులు గారు అనేటువంటి ఒక మంచి పుస్తకం. ప్రసాద్ గారు మమ్మల్ని అందులో బంధిస్తున్నాడు, వీడియో ద్వారా బంధించి ప్రపంచానికే పరిచయం చేస్తున్నాడు. అలానే దేవునికొండ సుబ్బారావు గారు కూడా ఏం తక్కువడు కాదు. ప్రతి నెలా కూడా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు అద్భుతంగా నాటకాలు ఏర్పాటు చేయించడం, మ్యూజిక్తో డ్యాన్సులు పిల్లలు కృష్ణ గారివి, రామారావు గారివి ఇట్లా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇద్దరు జంట కవులారు సుబ్బారావు గారు, వీరు అంగలగుర్తి ప్రసాద్ గారు, వీరు చిరు సన్మానం. మాకు యూట్యూబ్ ద్వారా ప్రతిదాన్ని కూడా ఇవాళ అంతర్జాలంగా చాలా ముఖ్యంగా యూట్యూబ్ పాత్ర చాలా ఉంది. అంత దూరం నుంచి ఇవాళ వాస్తవంగా ఇవాళ రాలేని పరిస్థితి, ఇవాళ బస్సులు లేవు ఒంగోలు నుంచి రావడం, అయినా కూడా మన మీద అభిమానంతో ప్రేమతోటి దేనుగుడి సుబ్బారావు గారు, అంగళగుర్తి ప్రసాద్ గారు ఇచ్చారు, వారికి మరీ మరీ ధన్యవాదాలు. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సాహితీ మిత్ర మండలి సాహితీ వేదిక వారికి, అధ్యక్షులకు, సమస్త కార్యవర్గానికి,
పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే మరి కొంత ఈ పుణ్యభూమికి నా జన్మభూమిలోనే యోగం ఉందేమో, అది కొన్ని యోగాలు అనుకోకుండా కలిసి వస్తూ ఉంటాయి. అవి అది మనం అనుకోలేదు, నేను అసలు ప్లాన్ చేయలేదు అనుకోలేదు. వీళ్ళు ఒక రెండు రోజుల ముందు చెప్పారు నాకు, అంతే. అప్పటికే ఒకరోజు అంటే వాళ్ళు ముందు చెప్పారు, కానీ ఒకరోజు ముందు బుక్స్ వచ్చినాయి ఇంటికి. ఆవిష్కరణ తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలకు ఎక్కువ ఉత్సాహంగా కూడా లేదు. ఇక్కడి నుంచి ఫోన్ చేశారు వస్తారా అని, కానీ ధైర్యం చాలలేదు ముందు ఇంత ప్రయాణం చేయగలుగుతానా లేదా రాగలుగుతానా అని. సరే నేను చెప్పడం విని మా వారు ఉండి నేను తీసుకెళ్తాను, నేను జాగ్రత్తగా ఎందుకు వద్దంటున్నావు వాళ్ళంతా ఇదిగా ఆహ్వానించినప్పుడు వెళ్దామని అన్నారు. ఆ విధంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అసలు నా దగ్గర ఇప్పుడు సాహిత్యం చిప్ ఎగిరిపోయింది ఇక్కడికి బయలుదేరినప్పటి నుంచి. ఎందుకు అంటే అన్ని చిన్నప్పటి విషయాలు, బంధుత్వాలు, ఆటలు, పాటలే గుర్తొస్తున్నాయి, కానీ ఈ సాహిత్యం అనే చిప్ ఎక్కడో గాయబైపోయింది, కంప్యూటర్లో లేదు. మరి అద్దంకి అనగానే మొట్టమొదట మాకు గుర్తొచ్చే విషయం, మా మేనమామ గారు అద్దంకి వచ్చి ఇంటికి వస్తే మాకు అరటి పండ్లు వస్తాయి, ఇంకేమన్నా తినుబండారాలు వస్తాయి. ఆ రోజుల్లో మాకు కొత్తపల్లిలో ఏమీ దొరికే కాదు. అంటే ఇది సుమారు 50-60 సంవత్సరాల కిందటి మాట, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. దాదాపుగా 20 ఏళ్ళ వరకు మేము సెలవుల్లో వచ్చేవాళ్ళం. మాకు వేసవి విడిది సిమ్లా, డార్జిలింగ్, హైదరాబాద్, సాలార్జంగ్ మ్యూజియం అన్నీ మాకు కొత్తపల్లి. మీరందరూ చెప్తున్నారు పర్యావరణం రాశారు పర్యావరణం రాశారంటే, ఈ పర్యావరణం రాయడానికి కారణం కూడా అక్కడ తిరిగినటువంటి పరిసరాలే. అవి కొంత తాటాకులు అంటే తాటివనం ఉండేది మాకు గుళ్ళకమ్మ వాగు వెనకాల. అక్కడికి వెళ్ళి ఆ తాటాకులన్నీ చూసి అందులో లేత లేత ఆకులు చూసుకొని వాటిని తీసి పిన్నేసి పెట్టి ఇవే మాకు మొగలు రేకులను పెట్టుకునేవాళ్ళం. ఈత పండ్లు ఎరుకొచ్చుకునేవాళ్ళం. ఆ వాగు ఒడ్డున చలమ తీసి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే, విశేషంగా మాకు ఇక్కడ ఆదరణ లభించడానికి మా మేనమామ గారి భార్య లక్కరాజు వారి ఇంటి ఆడపడుచు. ఆ విధంగా మాకు రెండు వైపులా రక్త సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని నెట్టేయలేదు బయటికి, ఎప్పుడూ తలుపు తెరిచే ఉండేది రమ్మని. మరి మా అక్కయ్యతో పాటు వెళ్ళడం, అక్కడ మాకు గుడి ఉండడం, ఆ గుడిలో హనుమంతుడి దగ్గర తిరగడం వల్లే ఆ హనుమంతుడే నాతో రామాయణం రాయించాడేమో అని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను రాయగలిగేదాన్ని కాదేమో. అన్నీ ఉన్నాయి, సింగరకొండ ప్రబల వైభవం, ఇవన్నీ జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. ఇక లక్కరాజు వారి గురించి చెప్పాలంటే, మంచి నైతిక విలువలు, సాహిత్యం, సంగీతం. సంగీతంలో పాడడంలో గాన సరస్వతి మా సీతమ్మక్కయ్య నాకు బాగా గుర్తుంది. మంగళహారతి పాటలు పాడేవాళ్ళు గుళ్ళల్లో. మరి ఆ దేవుడి పూజలు అవి అన్నీ ఉండడం వల్లే వాళ్ళ కుటుంబాలన్నీ ఇవాళ ఇంత బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్నాం. ధర్మవరం అంటే ధర్మమే వరం, ఆ ధర్మమే ఎవరిని అందరినీ కాపాడుతూ ఉంది. ఇక ఇవన్నీ బంధుత్వం విషయాలు. సాహిత్యాల విషయానికి వస్తే కూడా సాహిత్యం కూడా చిన్న కొత్తపల్లిలోనే ఎక్కువ అలవాటైపోయింది. మా నాన్నగారు ఉపాధ్యాయులే, మా తండ్రి తరఫున ఉంది కొంత. ఎందుకు అంటే ఈ సాహిత్యం చదవటం పట్ల ఆసక్తి నాన్నగారే కల్పించేవాళ్ళు ఇంట్లో. నన్ను ఉపాధ్యాయురాలిని చేసింది చదువు పూర్తి కాకముందే అటు మా నాన్నగారు ఇటు మా మేనమామ. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా స్కూల్ ఉన్న రోజుల్లో ఉంటే కాసేపు బళ్ళో పోయి కూసావే అనేవాళ్ళు. ఆయన ఏంటంటే ఆయన వైద్యుడు, అవి కొంచెం పనులు ఉండేవి. ఆ స్కూల్లో కూర్చొని పిల్లలకి ఏదన్నా చెప్తూ ఉండేదాన్ని. అటు మా నాన్నగారు కాంపోజిషన్ పుస్తకాలు తెద్దామనేవాళ్ళు ఎప్పుడన్నా. ఈ రెండు కలిసి ఈ విధంగా నేను ఉపాధ్యాయురాలు అవ్వటం జరిగింది. ఇక రచనా వ్యాసంగం అంటే అసలు అది నేను అనుకోని కాలు పెట్టలేదు అసలు అందులో. ఒక రెండు ముందు నెగిటివ్ విషయాలు అయింది, దాని తర్వాతనే రచనా వ్యాసంగం మొదలైంది నాకు. ఈ మహిళా జాగృతి పుస్తకం అనేది మొట్టమొదట నేను అసలు పుస్తకం రాయాలనే సంకల్పం లేదు నాకు. ఎవరో ఒకడు ఒక వ్యాసం రాసి పంపించండి అంటే పంపించాను. మీ వ్యాసం సెలెక్షన్ అయింది అని పెట్టారు నెట్లో. తర్వాత ఏమైందో తెలీదు, ఇక అది దానికి రెస్పాన్స్ లేదు. స
సరే పోనీలే అనుకున్న ఆ పేపర్లు పక్కన పెట్టాను అంటే ఒక వస్తువు మనకి ఇది పనికొస్తుంది అని సరైన సమయంలో చెప్పే వాళ్ళు కూడా ఉండాలి ఉంటేనే ఆ పని చేయగలుగుతాం మనం ఎందుకో ఈ వెలగపూడి పాండరంగారావు గారు అక్కడ పని చేశారు ఒకసారి ఎందుకో వచ్చారు ఎవరో చెప్పారట ఆయనకి ఈ మేడం ఇట్లా రాస్తున్నారు అని ఆ పేపర్లు ఇస్తే అయ్యో పనికొస్తాయండి ఇవి మాకు మా పత్రికలో ప్రచురిస్తామని తీసుకున్నారు కొన్ని వేశారు దాంట్లో తర్వాత మెల్లగా ఆయన అడిగారు మహాభారతం రాయగలుగుతారా కథలు చిన్న చిన్నగా అని సరే ప్రయత్నం చేస్తానని రాశాను కొన్ని మహాభారతం కథలు కూడా విశ్వధర్మవాణిలో వచ్చినాయి ఆ తర్వాత రామాయణం అడిగారు రామాయణం అడిగినప్పుడు నాకు చాలా భయం వేసింది ఈ రామాయణం నేను రాయగలుగుతానా అంటే లేదు లేదు రాముడి అనుగ్రహం ఉంటే రాస్తారు రాయండి అని ఆయన ప్రోత్సహించడం తోటి ఆ రామాయణం ఇప్పుడు కూడా వస్తున్నది విశ్వధర్మవాణి పత్రికలో ఈ సందర్భంగా ఆ సారు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది అనుకున్నాను కానీ ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక ఇక్కడేమో పంతులు గారు అనేవాళ్ళు ఇంకో జిల్లాల్లో మాస్టర్ అనేవాళ్ళు ఇప్పుడు మాకు అక్కడ సార్ అని సార్ల పదం అలవాటైంది 40 సంవత్సరాల నుండి ఇక కొత్తపల్లి విషయాలంటే చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే మాకు ఈ సాహిత్యం విషయంలో ఇప్పుడు వీళ్ళు చెప్పింది చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను మన మల్లిక అది ఆయన పుస్తక విశ్లేషణ చెప్పినప్పుడు పద్యాలు రాయండి అన్నారు అయితే పద్య ప్రక్రియ నేను ఎందుకో చేపట్టలేదు ఇది చూద్దాం ఆలోచిస్తే ప్రయత్నం చేద్దాం ఈ పుస్తకం కూడా ఏంటంటే నేను పుస్తకంగా ఇది తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టలేదు అసలు మాకు తరచుగా కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక కవి సమ్మేళనంలో పలానా వాళ్ళ గురించి తెచ్చి చదవండి అంటారు అన్నప్పుడు ఒక కవిత రాసుకొని పోతాం అది తెచ్చి ఎక్కడో పడేస్తాం అది మళ్ళీ దొరకదు ఇక నాకు మంచి లైబ్రరీయన్ మావారే పాప ఆయన ఎక్కడన్నా ఉంటే వెతికిస్తాడు ఇదిగో ఇక్కడ పెట్టావు తీసుకో అని అట్లాంటివన్నీ ఏరి సరే చూద్దాం ఏంటి అంటే ఒక్క మాట నాకు వండింది అందరూ తింటే ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడతారో రాసింది వృధా పోవద్దు రాసిన దానికి ఒక పుస్తక రూపం ఉండాలి వాటిని చింపి అవతల పడేయాలంటే మనసొప్పక సరే పుస్తకం చేద్దాం అన్న విషయంతో ఈ దేశభక్తికి సంబంధించిన రచయితల సంఘం అని ఒకటి ఉంది మాకు మంచిర్యాల్లో వాళ్ళు నిర్వహించే సభల్లో చదివినటువంటి కవితలు అవన్నీ కలిపి ఒకటి అయితే కొన్ని అక్షరాభిషేకంలో కూడా వచ్చినాయి అందుకని మళ్ళీ దీంట్లో నేను రిపీట్ చేయలేదు ఎందుకంటే కొన్ని మళ్ళీ ఇందులో రిపీట్ అయితే ఆర్థిక భారం కూడా పెరుగుతుంది కదా దానికి దీనికి మళ్ళీ పింగళి వెంకయ్య అలాంటివన్నీ కొన్ని అందులో వచ్చినాయి అక్షరాభిషేకం దాంట్లో ఈ విధంగా ఇది అనుకోకుండా అయింది అయితే ఒక్కటి నాకు ఇప్పుడు ఇది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నా జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నా నేను ఎందుకంటే నా జన్మభూమిలో పుణ్యభూమి ఆవిష్కరణ అది ఇది చాలా ఆనందంగా ఉంది ఇక ఈ సాహిత్యం గురించి నా పుస్తకాల గురించి చాలా గొప్పగా చెప్పారు అందరూ అద్దాలు అవసరం లేదు ఇంకా మాకు చాలా అనుభవాలు ఉన్నాయి మా మేమంతా ఇక్కడ మా ఉన్నటువంటి ఆత్మీయులు రక్త సంబంధికులు అందరూ తర్వాత అసలు మాట మర్చిపోయాను మీరు పెట్టింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పెట్టారు కాబట్టి మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ఆర్థికంగా కష్టపడి సంపాదిస్తున్నారు కానీ ఆ రోజుల్లో కూడా చాలా కష్టపడేవాళ్ళు మహిళలందరూ మేము ఎప్పుడూ మాటలు తగాదాలు అలాంటివి గొడవలు ఏమీ లేవు అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇవాళ మా సీతమ్మక్కయ్య కూడా ఓపిక చేసుకొని వచ్చింది నా కోసం అందుకే నేను ఆవిడతోటే చేయిద్దాం పుస్తకావిష్కరణ అని అనుకున్నాను అయితే ఇంకా సాహిత్య మిత్రమండలి వారికి అందరికీ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అధ్యక్షులు అనుమతిస్తే కొద్దిగా మా కొత్తపల్లిని కవిత రూపంలో చెప్తా ఎందుకంటే ప్రసంగం అంటే బాగా ఆలస్యమైపోతుంది తల్లిని మించిన దైవం లేదు జన్మభూమిని మించిన పుణ్యభూమి లేదు మరిచిపోనిది మరల రానిది బాల్యం ఇనిమెళ్ళ వారి పుస్తకాలు సాహితీ మిత్రమండలి అద్దంకి అయస్కాంతంలా ఆకర్షించినందున కలిగింది నాకు ఆత్మీయ ఆహ్వాన భాగ్యం ధర్మమే వరంగా పొందిన
ధర్మవరపు వారి ఇంటి ఆడబిడ్డ ననుగన్న నా తల్లి చిన్నంజమ్మ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఇంటి ఇలవేల్పు చినకొత్తపల్లిలో కొలువున్న మరో ఆంజనేయుడు ఊహ తెలిసినప్పటి నుండి మాకు వేసవి విడిది మా అమ్మమ్మ గారి ఊరే దాహార్తిని తీర్చిన తియ్యని గుళ్ళకమ్మ వాగు చలమనీళ్ళు నీటి మాధుర్యాన్ని నేటికీ మరవలేదు వాగు ఒడ్డున ఉన్న వనంలోకి వెళ్ళి తెచ్చిన లేత తాటి ఆకులను మొగలి రేకులుగా జడలో పెట్టుకున్న వైనాన్ని మరవలేదు లక్కరాజు వారి ఇంటి ఆడబిడ్డను ధర్మపత్నిగా చేపట్టి కుటుంబ బాధ్యతలను మోస్తూ ఊరిలో ఉపాధ్యాయుడిగా ఆయుర్వేద వైద్యుడిగా తన సేవలను అందిస్తూనే రైతు బిడ్డగా మా మేనమామగారు చేసిన కృషికి ప్రత్యక్ష సాక్షులం మేము ఆరుబయట నిద్రపోతూ విన్న అరకల శబ్దాలు పొలాలకు బయలుదేరిన రైతుల కిర్రు చెప్పుల చప్పుళ్ళు ఇంకా వినిపిస్తున్నట్లుగానే ఉంది ఏడు గదుల వరండాలో స్తంభాల చుట్టూ తిరుగుతూ ఆడిన వస్తున్నాను వంకాయ రావోయి టెంకాయ ఆటలు ఇంటి ముందు పెద్ద అరుగు మీద ఆడిన చింతగింజలాటలు పులిమేక వంటి ఆటలు వామనగుంటలాటలు ఎన్నో ఎన్నెన్నో మా అమ్మమ్మ రాతి చిప్పలో వండిన గోంగూర నోట్లో రుబ్బిన కంది పచ్చడి ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్నట్లుండేది ఇప్పుడు గోంగూర తింటే కడుపు మంటలు వస్తున్నాయి అప్పుడు కడుపు మంటలు లేవు ఎవరికి వెండి కంచాల కోసం పెద్ద పీటల కోసం కొట్లాట రాత్రిపూట ఎవరికి నచ్చిన విద్యలు వాళ్ళు ప్రదర్శించడం అతిపెద్ద జ్ఞాన భాండాగారం కాంతయ్య గారి ఇంట్లో గ్రంథాలయం మధ్యాహ్నం పుస్తక పఠనం సాయంకాలం చిరుతిండ్లు తినడం హనుమంతుని గుడిలో ప్రదక్షిణలు చేయడం గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు గుడికి వెళ్ళి దీపం పెట్టొచ్చి ఇంట్లో అన్నం తినడం పల్లకిలో పెళ్లి కూతుర్ల ఊరేగింపు దృశ్యాలు కనువిందు 24 గంటలాగకుండా సైకిలు త్రొక్కిన వీరులు అందంగా అలంకరించి తిరునాళ్లకు వెళ్ళే ప్రబల వైభవం బజారులో కింద కూర్చొని అర్ధరాత్రి దాకా చూసిన వీధి నాటకాలు అప్పుడప్పుడు ఎరుకలసాని సోది చెప్పడం ఇవన్నీ జ్ఞాపకాలు అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం అంతా అడుక్కుపోయింది ఇవన్నీ పైకి వచ్చినాయి సింగరకొండ ఆంజనేయ స్వామి దర్శనానికి బండిలో వెళ్ళడం ఆదినారాయణ గారి బండి నాన్న దగ్గర నుండి వచ్చే ఉత్తరం కోసం ఎండలో పోస్ట్ మ్యాన్ రాములు ఇంటికి వెళ్ళడం సుబ్బిశెట్టి దుకాణం నుండి తెచ్చిన పప్పు చెక్క కారం బూంది ఇవన్నీ మనసులోని మధుర జ్ఞాపకాలు వీటన్నిటితో పాటుగా ఇక్కడ మా అమ్మమ్మ గారి గురించి మా మేనమామ గారి భార్య గురించి కూడా ఒక మాట చెప్పాలి ఆవిడ అసలు ఆ రోజుల్లో స్వార్థం అనేది లేదు మనుషులకి ఆవిడ నాకు ఇది కావాలని ఎవరిని ఎప్పుడు అడగడం నేను చూడలేదు మా అమ్మమ్మ 20 మంది 25 మంది పిల్లలు ఉండేవాళ్ళం సెలవుల్లో ఇంట్లో మా అక్కయ్య అంటే మేనమామ భార్య అంటే అక్కయ్య కాబట్టి అక్కయ్య అని పిలిచేవాళ్ళం ఇద్దరు కలిసి వండి పెట్టేవాళ్ళు ఎవరిని విసుక్కునేవాళ్ళు కాదు ఎప్పుడు ఎప్పుడు మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం అయితే ఇనుమెళ్ళ వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అది బాగా ఇంటీరియర్ అది వెళ్ళడం కష్టం ఆ రోజుల్లో అందుకని మా నాన్నగారు ఎక్కువ పంపితే ఇక్కడికే పంపించేవాళ్ళు ఆ రోడ్డు మీద దిగి నడిచిపోతూ ఉండేవాళ్ళం అవన్నీ ఉన్నాయి ఒకవేళ భగవంతుడు అనుగ్రహిస్తే నాకు ఓపిక ఇస్తే మీ అందరు ఆశీర్వదిస్తే కొత్తపల్లి పుస్తకం కూడా రాయాలని ఉంది చూద్దాం అనుగ్రహమేగా ఈ కవిత కూడా మా అమ్మమ్మకు మా మామయ్య గారి భార్యకి వాళ్ళందరికీ అంకితం ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి అసలు విషయం మర్చిపోయాను నా పుస్తకాల గురించి అందరూ సమీక్ష చాలా బాగా చెప్పారు ఎందుకంటే చెప్పా కదా కవిత్వం చెప్పి ఎగిరిపోయిందని ఇందాక అయితే ఈ పుట్టనరాజు గారు పెట్టే పోస్టులు కూడా చూస్తుంటాను నేను అప్పుడప్పుడు చాలా బాగుంటాయి అవి చూస్తుంటే కూడా నాకు పాత విషయాలు గుర్తొస్తూ ఉంటాయి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా ఉంది మా మేనత గారు ఐవి సుబ్బాయమ్మ గారు మరి ఇంటింటా విజ్ఞానం అన్నట్టుగానే ఇంటలెక్చువల్ విజన్ ఉన్నటువంటి మా అత్తయ్య గారు ఈ విధంగా
ఐదు గ్రంథాలు రాయటం, వాటికి అనుకూలంగా సన్మాన కార్యక్రమానికి సంబంధించి సన్మాన పత్రాన్ని రాయమని నన్ను అడగటం, మరి అంతా కూడా కొద్ది సమయం కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆహూతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన పత్రాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చరుమూర్తి ప్రకట స్ఫుట రత్న దీపికా సుమిత దిగ్విభాగ శ్రుత సూక్త వివక్త నిజ ప్రభావ భావాడంబర వీధిన్ విశ్రుత విహారిణి మమ కృప చూడు భారతీ. అమ్మవారికి ప్రార్థనలు తెలియజేస్తూ సన్మాన పత్రం. అక్షరాభిషేక కవయిత్రికి సత్కార నీరాజనం. శ్రీమతి ఐవి సుబ్బాయమ్మ గారు, ఎంఏ తెలుగు, విశ్రాంత ఉపాధ్యాయురాలు, ప్రముఖ కవయిత్రి, మంచిర్యాల జిల్లా లక్షెట్పేట. విశ్రాంతోపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ గారి సాహితీ సేవలను పురస్కరించుకొని వారిని అభినందిస్తూ సాహితీ మిత్ర మండలి అద్దంకి వారు సవినయంగా అందిస్తున్న ఆత్మీయ పురస్కారం. ఓ సత్పుణ్య చరిత జనిత, నేటి అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామంలో శ్రీ ఇనిమెళ్ల రాఘవయ్య అంజమల గారుల తృతీయ సంతానమై 1/11/1954 మీ ఇలవేల్పు అంజనాసుతిని ఆశీస్సులతో జనించిన మీరులు ధన్యులు. అమ్మ నాన్నల అనురాగాల పట్టి అయి అన్నదమ్ముల అక్క చెల్లెండ్ర అవ్యాజానురాగాల అపరంజి అయి వెలుగొందినారు. మీ మేనమామ శ్రీ ధర్మవరపు ఆంజనేయులు గారి శిష్యరికములో అక్షాభ్యాసం ఆరంభించి దినదిన ప్రవర్ధమానమై కాంతులీనినారు. ఓ విద్యా వినయశీలి, మీ ఆప్యాయతానురాగాలతో మీ అమ్మమ్మ గారింట్లో ముద్దుల పట్టి అయి శతక పద్యాలు వల్లెవేస్తూ అందరి చేత సహభాష అనిపించుకున్నారు. మీ తండ్రి గారి ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లాలో ప్రాథమిక విద్యను చదివేటప్పుడే తెలుగు సాహిత్యం వైపు దృష్టి సారించారు. మాధ్యమిక విద్య నేటి పల్నాడు జిల్లా జగ్గాపురం గురజాలలోని ఉన్నత పాఠశాలనందు విద్యను అభ్యసించినారు. పువ్వు పుట్టగానే పరిమళించునన్న చందమున పురాణ కథల పట్ల ఆసక్తితో నాన్నగారి ప్రేరణతో కథల పట్ల అనురాగం ఏర్పరచుకున్నారు. ఏలూరు నందు ఉపాధ్యాయ శిక్షణ గావించినారు. శ్రీ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి తెలుగు ఎంఏ పట్టా పొందినారు. ఓ ఉద్యోగాభిలాషి, విద్య యశకు వినయంబునన్న చందమున వినయ విధేయతలతో నేర్చిన విద్యను సద్వినియోగపరచుటకు 5/9/1984 మంచిర్యాల జిల్లా లక్షెట్పేట ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఉద్యోగం ఆరంభించి ఎందరెందరకో విద్యాగంధము పులిమినారు. ఎంతోమంది శిష్యగణంచే సహభాష అనిపించుకున్నారు. పేరుకి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలుగా చేరినప్పటికీ వీరి చేతనే తెలుగు బోధింప చేస్తూ ఉండేవారు. అంటే ఇక వీరి బోధన చూసి మనకు వేరే తెలుగు ఉపాధ్యాయుడు వద్దని ఆ పాఠశాల కమిటీ వారు వీరి చేతని తెలుగు బోధన చేయించడం మొదలుపెట్టారు. ఆచార్యానాం శతం పితాహ, ఒక గురువు 100 మంది తండ్రులతో సమానం అన్నట్లుగానే ఎంతోమంది పేద పిల్లల హృదయంలో కొలువై వారికి తెలుగు దివ్యల వెలుగులు చూపి సాహిత్యాభిలాషులను గావించటంలో కృతకృత్యులైనారు. 2012 వరకు ఉద్యోగం అనర్చి ఉద్యోగ విరమణ పొందినారు. ఓ కళ్యాణ అలివేణి, అమ్మా నాన్నల కనుగై సదాచార సంపన్నులైన తండ్రి గారి ఆనతి మేరకు 18/12/1986 మారేపల్లి వెంకట కృష్ణారావు గారితో సప్తపది నడయాడిన మారేపల్లి వారి హృదయ జాబిల్లి మేరలు. మరి వారి హృదయ జాబిల్లి కాబట్టి వారికి వెలుగు చూపిస్తూ సాహిత్యం వైపు పురోభివృద్ధికి ప్రోత్సహిస్తున్నారు. ఓ తెలుగు నారి నుడికారమ, తెలుగువారి నుడికారమ, తెలుగు నారి నుడికారమ అని ప్రకటించడంలో మరి
ఎత్ర నార్యస్తు పూజ్యదే తత్ర రమంతే దేవతాహ అన్నట్లుగాని ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారన్న సందర్భంగానే మరి తెలుగు నారి ఈ ఇప్పుడు విల్లును సారించేది కూడా నారి మరి సాధించేది కూడా నారే కాబట్టి ఓ తెలుగు నారి నుడికారమని ప్రారంభిస్తూ తెలుగువారి పలుకుబడిని ఒడిసిపట్టిన అభినవ కవయిత్రి మొల్లమీరు అనేక సామాజిక బాధ్యతలను సృజిస్తూ ఎదను తట్టి లేపే కవితలల్లే గిజిగాడు మీరు భారత కథలను పామరులకు సైతము అర్థమయ్యే సులభ శైలిలో రచనలు కొనసాగించడం మీ సహృదయతకు నిదర్శనం అక్షర సుమాల అభిషేకంతో అమ్మను ధ్యానిస్తూ సేవ చేస్తూ మహిళల్లోని నిద్రాణతను పోగొట్టి జాగృత మనర్చే రచనలు చేయడంలో మీకు మీరే సాటి కాలగర్భంలో కలిసిపోతున్న మన పల్లెటూళ్ళ పండగల ప్రాశస్త్యం గురించి పర్వచంద్రిక రూపము మీ కలములో నుండి వెలువడటం మా అదృష్టంగా భావిస్తున్నాం మీ కలము నుండి జాలువారిన కథలు కవితలు మహిళా జాగృతం కథాపర్వం అక్షరాభిషేకం పర్వచంద్రిక శ్రీమద్ రామాయణ బాలకాండలు పాఠక ప్రేక్షకుల ఆదరాభిమానములు అంది ఉన్నట్లో అతిశయోక్తి లేదు మీ రచనలు పాఠకులకు పంచభక్ష పరవాణములే మీ తెలుగు వెలుగుల వినీలాకాశంలో ఆ చంద్రార్క స్థాయిలో మరిన్ని రచనలు మీ కలము నుండి జాలువారాలని మా సాహితీ మిత్ర మండలి ఆశిస్తోంది మీ రచనలను గౌరవించి మీకు జాగృతి కవితాంజలి వారు 2017 క్రాంతి పురస్కారం 2019 దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల వారు 2019లో బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ భద్రాచలం వారికే లేడీ లెజెండ్ అవార్డు అలాగనే 2008 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాహితీ మిత్ర మండలి లక్ష్మీపీఠ వారి సత్కారాలు పొందారు ఆ సందర్భంగా మా సాహితీ మిత్ర మండలి అద్దంకి వారు కూడా సవినయంగా మీకు నేడు అందిస్తున్న సత్కార నీరాజనం ఇట్లు సాహితీ మిత్ర మండలి అద్దంకి వారు చదువుతున్నా ఇక్కడ అధ్యక్షుల వారు శ్రీ లక్కరాజ్ చంద్రశేఖర్ గౌరవాధ్యక్షులు శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి కార్యదర్శి శ్రీ కె పోలిరెడ్డి గారు కోశాధికారి శ్రీ ఎన్ చిన్నమురళి కృష్ణ రచనా సమర్పణ లక్కరా సాంబశివరావు ఓకే ఓకే అమ్మ ఇంకొక 5 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది భోజనాలు రెడీ అయి ఉన్నాయి భోజనం చేసి మనం చక్కగా సమయానికి 12కి మొత్తం కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం సమయానికి అందరూ కూడా భక్తులందరూ కూడా చక్కగా వాళ్ళ సమయాల్లోని మాట్లాడారు స్పందన కూడా చక్కగా 12 లోపల అయిపోయిందంతా కూడా ఇప్పుడు సన్మాన కార్యక్రమ నిర్వహణని సాహితీ మిత్ర మండలి సభ్యులందరూ రావాలి పుందా సుబ్బారావు గారు కేవీ పోల్రెడ్డి గారు వామరాజు వెంకటేశ్వర గారు కోలపూడి శ్రీనివాసరావు గారు గంటరావు శివరామ కోటేశ్వరరావు గారు మీరందరూ వచ్చి వెనక నిలబడండి చాలు ఈ 3 రోజుల పండుగ సందర్భంగా అద్దంకి పట్టణానికి విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత్రి తెలంగాణ రచయితల సంఘంలో పలు జ్ఞాపికలు అందుకున్నటువంటి అద్దంకి ఆడబడుచు ధర్మవరపు వారి మేనగోడలు భువనాశ్చరు సింగరకొండ తిరణాళ్ళు అప్పుడెప్పుడో మేము సరిగా చూసామో లేదో మాకు తెలియదు ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఇప్పుడు జరుగుతున్న తంత అదేనండి ఆమె యొక్క పునర్వైభవాన్ని మళ్ళీ మనం దర్శిద్దామని అనిపించింది ఆ కార్యక్రమం రావడానికి కూడా మంచి అవకాశం దొరికింది బంధువులు మిత్రులు స్నేహితులు అభిలాషులు ఎందరో విచ్చేసి ఉన్నారు ఆయనను వారి సతీమణిని ఆకాశంలో సగం అర్ధభాగం లాగా ఉన్నటువంటి ఆయన స్నేహ సహకారాల వల్లే పుస్తక రచయితగా మారింది వారిని సాహితీ మిత్ర మండలి తరఫున సన్మానం చేసుకోవటం ఆత్మీయ పురస్కారం ఇచ్చుకోవడం ఈ ఆదివారానికి శోభాకృతంగా అనుకుంటూ ఉన్నాం మొదటిగా ఇచ్చినటువంటి సాహితీ మిత్ర మండలి సభ్యులందరూ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ అభినందన పత్రాన్ని లక్కరా సాంబశివరావు గారు రాశారు అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ పురస్కారాలకు ప్రదాత చిన్ని మురళీకృష్ణ గారు సాహితీ మిత్ర మండలి సభ్యులందరూ కూడా దయచేసి ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి నిలబడాల్సింది చిన్ని మురళి గారు అంటారు కానీ పెద్ద మనసు కలిగిన మురళి గారు అడిగిన వెంటనే ఈ పురస్కారాలకి చక్కగా సహాయం చేశారు
అలానే మా పోల్ రెడ్డి గారు స్తంభం లాంటి వారు కూడా ఇక్కడికి రావాలి. అలానే ఈ సేవా సంస్థను అడిగిన వెంటనే ఇస్తాడు మన హిందీ మాస్టర్ గారు మారని కోటేశ్వరరావు. అసలు పేరు మారం కోటేశ్వరరావు, ఆయన ఇంటి పేరు మారం, నేను మారని కోటేశ్వరరావు అన్న. చిన్నగాండి కోపంతో బెత్తం చూపించదు. సుబ్బారావు ఫిజికల్ డైరెక్టర్, చంద్రశేఖర్ మాస్టరు, ముందుగా సాహిత్య మిత్ర మండలి వారిని ఆమెను సగౌరవంగా ఒక చిరు కానుకను అందజేసి చంద్రుడికి ఒక నూలు పోగులాగా ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. దీని తదుపరి బంధుమిత్రులు కూడా వరుస క్రమంలో వచ్చేసి అభినందనలు తెలియజేస్తారు. ముందుగా సాహిత్య మిత్ర మండలి వారు జరపడం ముదావహం సంతోషం, అద్దెంకి పట్టణము పులకరించిందని భావిస్తూ ఉన్నాం. గుళకమ్మ నీళ్లు, భువనాశి చెరువు, శంకరకొండ ఆంజనేయ స్వామి ఆయన యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అనుకోకుండా వచ్చి నేను రాలేను అనుకున్న చిత్రుడు. అలాగే వారి అక్కయ్య గారు, వారి అక్కయ్య రాయునూతల సీతాదేవి గారు, అక్కయ్య అక్కయ్య అంటూ ప్రియాతి ప్రియంగా, వీళ్ళిద్దరు అక్క చెల్లెల పిల్లలు. మరి చాలా దూరం నుండి అంటే ఒంగోలు నుండి వచ్చారు, ఆమెను అభినందన తెలియజేస్తున్నారు. అలానే ఆమెకి తమ్ముడు అక్కయ్య అక్కయ్య అంటూ ఫోనులో నిరంతరం అందుబాటులో ఉంటూ చంద్రశేఖర్ లక్కరాజు చంద్రశేఖర్ గారు బావగారికి అక్కయ్య గారికి సవినయంగా బట్టలను పెట్టి ఆశీర్వాదాలు కావాలి అని అర్థిస్తూ ఉన్నారు. తప్పదు, ఆశీర్వాద ఫలం మనకి చాలా అవసరం. అలాగే వారికి ఇచ్చిన సంపదను దాచిపెట్టడానికి మేనల్లుళ్ళు కూడా దగ్గరికి రావాలి. చంద్రశేఖరు వారి భార్య భారతీదేవి గారు ఫోటోలో బంధించబడుతూ శాశ్వతమైన జ్ఞాపకాలను నిలబెట్టుకుంటున్నారు. అలానే వారి మేనల్లుడు, పెద్ద మేనల్లుడు, ఒంగోలు నివాసి శ్రీ కోటేశ్వర శర్మ గారు, ఆయన ధర్మపత్ని రాజమ్మ గారు, రాజేశ్వరి అంటారు వాళ్ళిద్దరు అక్క చెల్లెలకు సంబంధించిన పిల్లలు. చూడండి పోలికలు, అక్కడున్న ఫోటో ఇక్కడున్న ఫోటోలు రెండూ ఒకటే. కావాలంటే బ్యానర్లో చూడండి, దగ్గర పోలికలు, అక్క చెల్లెల బిడ్డలు. వీరికి మేనమామ పోలికలు ఉన్నాయి కాబట్టి ధర్మవరం, ధర్మవరం అంటే ఆంజనేయులు గారి కుమారులు వీళ్ళిద్దరూ. మిగిలిన వాళ్ళు ఈరోజు జరిగిన కార్యక్రమం ఇబ్బంది వల్ల, రవాణా సౌకర్యాలు లేనందువల్ల వద్దామని మనసులో ఉన్నా కూడా రాలేకపోయారు. కానీ మనసులో అది ఎక్కడికి వెళ్ళదు. కోటేశ్వర శర్మ గారు, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది, దయవించి కూర్చొని జనగణ మంత్రవతి మన భోజనం చే వందన సమర్పణ వెంకటేశ్వర గారు చేస్తారు. మరి వాళ్ళ సోదరుడు ధర్మరపు ఫోటో తీయ్యా, ఫోటోలో బంధించాయా ముందు. అలానే రాము లక్కరాజు రాము ఉపాధ్యాయుడిగా చిలకలూరిపేటలో పనిచేస్తున్నాడు. ధర్మరపు వాళ్ళందరినీ కూడా ఫోటోలో బంధించండి. ఈరోజు ఇట్లాంటి సాహిత్యంలో ప్రవేశం కలిగిందంటే మా బాబాయ్ గారు లక్కరాజు వెంకటపూర్ హనుమంతరావు గారి దగ్గర మేమందరం కూడా చదువుకోవటం, వారి ఆశీస్సులతోటి మేము కొంచెం పాండిత్యం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాము. వారి ఆశీస్సులే మాకు మరి విజ్ఞాన వీచికలు. అందుకని ఈ సందర్భంగా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇచ్చేసినటువంటి బంధువులు లక్కరా సాంబశివరావు గారు, ఈనాటి సాహితీ మిత్ర మండలి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లక్కరాజు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా సాహితీ మిత్ర మండలి ఆత్మీయ పురస్కారం అందుకున్నటువంటి కవయిత్రి శ్రీమతి ఐవి సుబ్బాయమ్మ గారికి, అదేవిధంగా వారి పుస్తకాలను పరిచయం చేసిన దత్తు గారికి, పుట్టనరాజు శ్రీరామ్ చంద్రమూర్తి గారికి, లక్కరాజు శ్రీనివాసరావు గారికి, గాడేపల్లి దివాకర్ దత్తు గారికి,
అదే విధంగా శేషతలపు సాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ యొక్క మారం వారి సేవా సదన్ ఇచ్చినటువంటి మారం కోటేశ్వరరావు గారికి యూట్యూబ్ ఛానల్లో దేనకొండ సుబ్బారావు ప్రసాద్ గారికి అదేవిధంగా అల్పాహారాన్ని అందించినటువంటి మన మిత్రుడు కంటన్రాజు కోటేశ్వరరావు గారికి అదేవిధంగా సన్మాన పత్రం చదివి వినిపించిన మన లక్కరాజు సామశివరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజన వసతి కల్పించబడింది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఎంతటితో ముగిసిందని తెలియజేస్తూ తరువాతి సాహితీ మిత్ర మండలి కార్యక్రమంలో మరలా కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరూ విచ్చేసినటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా భోజనం ఫస్ట్ ఏర్పాటు చేయబడింది. భోజనాన్ని స్వీకరించి ఈ కార్యక్రమం మరింత ఫలవంతంగా జయించవలసిందిగా ప్రార్థిస్తుంది. బంధువులందరినీ కూడా అనుకోకుండా ఈ వేదిక మీద రావడం జరిగింది. పేరు పేరున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసి హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా గృహములకు ఎగవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జనగణమణతో కార్యక్రమం ముగిస్తున్నాం. జనగణమణాధినాయక జయ హే భారత భాగ్య విదాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ ఇంద్యా హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభనామే జాగే తవ శుభాశిషమాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి వనండాల్. మారం వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ